అంటే అంటే సంతానం సంతోషం ఆఫ్ ఆన్ నమస్తే రమ్మగారు నమస్తే జయ రమ్మగారు ఏదైనా కొత్త సిరీస్ స్టార్ట్ చేద్దామా పదహారు లాగానే ఐదు ప్రశ్నలు సిరీస్ చేద్దాం ఇప్పుడు మనం చెప్పబోయే ఐదు ప్రశ్నలు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఏదో రమగారు మన అపూర్వ చింతామణిలాగా అలాగే ఒక ఐదు రకాల ప్రశ్నలు ఐదు ప్రశ్నలకి సమాధానాలు ఓకే సరేనా ఇది చాలా పేద ఏం కాదు చిన్న సిరీసే పూర్వం కౌశాంబీ నగరంలో రత్నాకరుడు అని ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు చాలా సంపాదన పడట ఎంత సంపాదన అయితే ఆయనకి కొంచెం పెద్ద వయసు వచ్చాక లేట్గా సులోచన అని ఒక కూతురు పెట్టింది ఈ సులోచన కొంచెం పెద్దదయ్యేసరికి చిటుక్కుని మరణించాడు తండ్రి మరణించేసరికల్లా ఈ అమ్మాయి మీద వ్యాపార భారం అంతా పడింది ఆ పిల్లకేమని ఉండేదంటే మనకిన్ని వేల కోట్లు ఉన్నాయి ఎవరినో పెళ్ళి చేసుకుంటే అవన్నీ వాడి పరమైపోతాయి అందుకని పెళ్లి చేసుకోకూడదని ఉండేది అమ్మాయికి ఓ పెళ్ళి చేసుకుంటే వాడి పెత్తనంలోకి వెళ్ళిపోతుంది మా నాన్న సంపాదన మా నాన్న కష్టార్జితం దీని మీద నా పవర్ ఉండదు మగవాడు వచ్చేసరికల్లా వాడి చేతిలోకి వెళ్ళిపోతుంది ఎందుకు అన్ను వాడకూడదు ఆ రోజుల్లో అలాగే అయ్యేది మగవాళ్ళు వచ్చేసారు కదా ఇప్పుడు ఇప్పటికీ కూడా అంతే కరమ్మగారు అధికారంలో భార్యలు ఉంటే పెత్తనం చెలాయించే భర్తలు మనకి ఇప్పటికీ కనపడతారు కనిపిస్తూనే ఉంటారు ఆమె పెత్తనం ఏమి ఉండదు మగవాళ్ళు హ్యాండిల్ చేసేస్తు ఉంటారు వాళ్లే కింగ్లు పంచాయతీలు వాళ్లే నడిపేస్తారు కనపడుతున్నారు కదా ఇప్పటికీ పూర్వకాలం ఇంకా ఎక్కువ పెళ్లి అయితే ఇంకా అమ్మాయిదేమి ఉండదు అందుకని ఆమె పెళ్లి చేసుకోకుండా ఉండాలని చూసేది ఓకే కానీ వాళ్ళ చుట్టాలు పక్కాలు ఆమె వ్యాపారాన్ని సంభాళించి వాళ్ళ దూరపు చుట్టాల దగ్గర శ్రేయోభిలాషులు ఆ ఊళ్ళో ఉన్న ప్రజలు పెద్ద పెద్దవాళ్ళు రాజుగారి బంధువులు అందరూ ఈ సులోచనని పెళ్లి చేసుకోమా పెళ్లి చేసుకోమా పెళ్లి చేసుకోమా అనేవాళ్ళు తల్లి కూడా లేరా తల్లి లేదు ఓకే అయితే ఏమైంది సులోచన ఏమనుకుందంటే పెళ్లి చేసుకుంటానని ఒప్పుకొని ఒప్పుకుని నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి నా ప్రశ్నలకి సమాధానం చెప్పి ఉన్నవాళ్ళే నేను చేసుకుంటాను అని చెప్పి చెప్పేసరికి ఏముంది ఇంత పెద్ద మూడు వంద మంది లేరు మనవాళ్ళు అని సరేనన్నారు వారా వీర అందరు పెళ్ళికొడుకులు ఈ అమ్మాయికి అనురూపమైన వాళ్ళు కాస్త వయసు సరిపడా ఉన్నవాళ్ళు కొంచెం యంగ్స్టర్స్ ఇంత ఆస్తుంది లపా అదంతా పడిపోతుంది కదా అని ఉత్సాహపడేవాళ్ళు వచ్చేవాళ్ళు ఇవి తన ప్రశ్నల్లో మొదటి ప్రశ్నలు చెప్పమైన గానే ఇది ఎక్కడ నుంచి వచ్చింది ఇదే వెళ్ళిపోయేవాడు తేడాగా ఉంది తేడాగా ఉంది ఈ ఆ ప్రశ్నకి సమాధానం మనకు తెలీదు దానికోసం బోల్డ్ ప్రయత్నం చేయాలి ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా ఆన్సర్ కను ఇప్పుడు ఓటు కొనుక్కు రమ్మన్నాం అనుకో కొనడానికి ఓ కొట్టుకెళ్తే సరిపోతుంది భూప్రపంచం మీద ఎక్కడా దొరకని ఒక వస్తువు అయితే దానికోసం ఎంత ప్రయత్నం చేయాలి పిల్ల బాగుంది ఆస్తి బాగుంది అని సరదా పడితే ఈ సాహసాలన్నీ ఎవడ చేస్తాడని మానేసేవాడు ఆ కాలంలో ధీరసింహుడు అని ఒక అబ్బాయి ఉండేవాడు పరమసాహసి చాలా సాహసోపేతమైన వ్యక్తిత్వం ఉన్నవాడు కొంచెం రాచరికపు ఆనవాళ్ళు ఉన్న ఒక సంస్థానాధీశుడి కుమారుడు ఏం లేదు ఆస్తి స్వాస్తి అతను కూడా ఈ సులోచన్ వివాహం చేసుకోవాలని ఉండేది తాత తండ్రి ఎవరు లేరు ఊరికే పాతకాలపు ఆనవాళ్ళు ఉన్న ఇల్లు వాకిలి ఉండేవి అతను వచ్చాడు ధీరసింహుడు అతని పేరు అయితే వచ్చాడు సులోచన్ దగ్గరికి వస్తే అమ్మాయి ఏమంది బాగా చూడడానికి మనిషి బాగున్నాడు సులోచన చక్కటితే పైగా డబ్బు అవి ఇచ్చినటువంటి దర్పము దానివల్ల వచ్చే సౌందర్యము వేరేగా ఉంటాయి కదా మాట్లాడుకున్నారు ఇద్దరు ఏ అమ్మాయి ఏమందంటే నా దగ్గర ఐదు ప్రశ్నలు ఉన్నాయి నా ఐదు ప్రశ్నలకి సమాధానం చెప్తే పెళ్ళి చేసుకుంటా సరే చెప్పండి అన్నాడు చెప్పండి అంటే ఈ రాజ్యంలో అప్పుడప్పుడు ఒక వాక్యం వినపడుతుంటుంది ఒకసారి చూశాను మళ్ళీ ఇంకోసారి చూడాలనుంది అని వినపడుతుంది ఓసారి చూశాను మళ్ళీ ఇంకోసారి చూడాలనుంది అని ఎవరో మగవాడి మా కంఠస్వరం వినపడుతుంది వాళ్ళు ఏం చూశారు వాళ్ళకి ఏమిటి మళ్ళీ చూడాలనుంది అసలు వాళ్ళు ఎవరు ఈ ప్రశ్నకి సమాధానం పట్టుకురా ఇదేం ప్రశ్న ఎప్పుడో ఎవరో ఎక్కడో ఏమిటో అరుస్తారు దీనికి తలాతోకా ఏం ఏమీ లేదు ఈ ఊళ్ళో ఎవరికీ తెలియదు ఇప్పుడు ఒకవేళ ఆ ఊళ్ళో ఎవరికైనా తెలుసుంటే ఎవరైనా చూస్తే ఈ పాటికి ఆన్సర్ వచ్చేసూ రాలేదంటే ఏమిటో ఎవరికి తెలియదు ఆ రాజ్యంలో ఎవరికి తెలియదు సరే ధీరసింహుడు ఒప్పుకున్నాడు అలాగే వెళ్తాను అన్నాడు అయితే ఒకటి రెండు రోజులు కౌశాంబిలోనే ఉన్నాడు అతను ఒక ఉత్తరపు వైపు నుంచి అట్లా వస్తుంది ఆ శబ్దం ఆ వైపుకి వెళ్తా మొదలుపెట్టాడు ప్రయాణం వెళ్ళగా 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 ఒక అడవి దారిని పట్టాడు అతను ఆ అడవిలో ఒక నక్క జంట నక్కలు రెండు నక్కలు ఆడనక్క మొగనక్క ఏడుస్తూ కనపడ్డాయి అతనికి కనపడేసరికల్ అతను అడిగాడు ఎందుకు ఏడుస్తున్నారు ఏమిటి అంటే నాకు అసలు జంటే ఈ ముందు కొంచెం ముందుకెళ్తే ఈ అడవి చివర పెద్ద కొండ ఒకటి ఉంది ఆ కొండ మీద గుహలో పెద్ద కొండ కాదు ఒక మాదిరి కొండ గుహలో ఒక జంతువు ఉంది దానికి మొహం మీద కొమ్ముంటుంది ఖడ్గమృగము ఏదో అంటారు దాన్ని అది ఎంతసేపు మమ్మల్ని కుమ్మేస్తుంది ఏ పక్కన మేము పిల్లల్ని పెట్టడానికి ఏర్పరచుకున్నా అది వచ్చి కొట్టేస్తుంది మమ్మల్ని దాంతో ఆ దుఃఖం పడలేకపోతున్నాం ఇప్పటికి నాలుగైదు సార్లు బొరియలు తవ్వుకున్నాం అది ఏం చేస్తాడే కొమ్ముతో బొరియల్ని కూడా పెట్టేస్తాను అని చెప్పి చెప్పేసరికి కదా సరే నేను చూస్తానని ఇతను ఏం చేశాడు ఇతను ఏంటంటే ఇతరులకి సహాయం చేసే గుణం అనమాట ఇక నడుచుకుంటూ వెళ్ళాడు అక్కడ ఆడవి చివరికి వెళ్ళాడు కొండ మీదకి ఎక్కాడు చిన్న గుహలాగా ఉంది లోపల చూస్తే ఖడ్గము రొక్కని నిద్రపోతాం నిద్రపోయేదాన్ని చంపచ్చా తప్పు కదా తప్పు కాదు అందుకని ఏం చేశాడంటే అంటే అతను కొన్ని ఇవి తెచ్చుకున్నాడు ఆయుధాలు ఓ ఖడ్గము ఓ విల్లు తర్వాత ఒక ఇది మన లాంటివి ఎందుకంటే ఈ అడవిలో ప్రయాణం కదా ఎక్కడేమో అడ్డం వస్తాయో తెలియదు సరే ఆ గొడ్డలు చేత్తో పుచ్చుకొని రెడీగా కూర్చున్నాడు కాసేపు అయ్యేసరికల్లా ఆ ఖడ్గ మృగం నిద్ర లేచింది ఒళ్ళు తెలియకుండా పడుకుంటాయి ఖడ్గ మృగాలు అది లేచి బయటకు వచ్చేసరికల్లా ఇదని ఏం చేశాడు తను ఉన్న రాతి మీద నుంచి ఆ ఖడ్గ మృగం మీదకి దూకి దాన్ని కొమ్ము విరకొట్టేశాడు కొమ్ము ఉంటేనే దానికి దురద అది కో కోపంతో చేయదు దురతోటి ప్రవర్తిస్తుంది ఎక్కువగా అక్కడి నుంచి దాన్ని సంహరించాడు సంహరించేసి కిందకు వచ్చేసాడు వచ్చి నక్కలు జంటకు చెప్పాడు మీరేం బెంగపెట్టుకోకండి వీని దాన్ని చంపేశాను నేను అది మీ జోలికి రాదు ఇంకా అని నేను ఒక పని మీద బయలుదేరాను నువ్వెవరు ఏమిటంటే నేను పని మీద బయలుదేరానని చెప్పాడు చెప్పేశారు కదా అవేమన్నాయి బాబు మేము కూడా అప్పుడప్పుడు వింటాం ఈ మాట ఎవరో మాట్లాడుతున్నట్టుగా వినపడుతుంది ఏ వాక్యం ఓసారి చూశాను మళ్ళీ ఉంది నువ్వు పంచి నేను మీకు పెద్ద సహాయం చేయలేం కానీ నువ్వు మమ్మల్ని అడిగావు కాబట్టి బాగా ముందుకు వెళ్ళిపోవు అడవిలో ఎడం వైపుకు తిరుగు అక్కడ ఒక కొలను అవి కనపడతాయి నీకు అక్కడ ఆ వైపుకు వెళ్తే ఆ దిక్కు సౌండ్ వచ్చే దిక్కు అది ఓహో అని చెప్పి చెప్పేసరిక సరే వెళ్తాం మొదలుపెట్టి పోనీ క్లూ వచ్చింది క్లూ వచ్చింది ఆ క్లూ ద్వారా పట్టుకొని నడవడం నడవడం మొదలుపెట్టాడు అక్కడ దాకా వెళ్ళేసరిక బాగా నడిచి వెళ్ళి కొంచెం చీకటి పడే సమయానికి రెండు పాములు పెద్ద పాము చిన్న పాము ఆ పెద్ద పాము చిన్న పాముని మింగేయటానికి ట్రై చేస్తాం ఆ చిన్నపావులబో దిబోమని కేకలు వస్తున్నాయి దాన్ని దాన్ని గుంతలించి రక్షించమని దాంతో ఈతను ఏం చేశాడు కత్తి విసిరేశాడు ఆ పెద్ద పాము మీద ఈ పాముకి ఎప్పుడైతే కత్తి తగిలిందో ఇద్దరు గంధర్వులు ప్రత్యక్షమయ్యారు ప్రత్యక్షమయ్యి వాళ్ళు ఏం చెప్పారంటే నాయన మేమిద్దరం గంధర్వులం ఎ ఒక చోటే పుట్టాం చిన్నప్పటి నుంచి మా ఇద్దరికి పడిచేచ్చేది కదా అన్నదములే వాళ్ళు పెద్దవాడు చిన్నవాడిని చంపేయటాన్ని ట్రై చేస్తాడు చిన్నవాడు పెద్దవాడిని కాటేయటాన్ని ట్రై చేస్తాడు ఏదో ఒక రూపంలో మేము అలా కొట్టుకుంటూనే ఉన్నాం అని చెప్పి చెప్పేసరికల్లా ఇతను ఏం చేశాడు సావకాశంగా కూర్చొని మీరు ఇట్లా చేసుకోకూడదు మీ జాతి మీద గౌరవం ఉండదు మీరు ఇంకొకళ్ళకి తేలిగ్గా దొరికిపోతారని ఇట్లా కొంచెం కౌన్సిలింగ్ పాట అని చెప్పాడు సరే వాళ్ళిద్దరూ సర్దుకున్నారు ఇక నుంచి కొట్టుకోము ఈ స్వరూపాలు మార్చుకుని కొట్టుకోటాలు అవి చేయకుండా ఉంటాము అని ఒప్పుకున్నారు ఒప్పుకున్నాక అడిగారు నువ్వు ఎవరు ఏమిటి అంటే సేమ్ ఇది చెప్పాడు చెంబేసరికాళ్ళు వాళ్ళు ఏమన్నారు బాగా ముందుకెళ్ళు నీకు ఒక చెరువు కనపడుతుంది ఆ చెరువు దగ్గర నీకు ఈ ప్రశ్నకు సమాధానం లభించవచ్చు ఆ చెరువుకి చుట్టుపక్కలే ఈ శబ్దం వస్తుంది ఓకే అని చెప్పారు సరే వేడు ఆ రాత్రి పడుకున్నాడు తెల్లవారే లేచి ఆ చెరువు దాకా నడవటం మొదలుపెట్టాడు ఒక పెద్ద చెరువు దాని నిండా కమలాలు పుష్పాలు బోల్డ్ ఉన్నాయి అక్కడ కూర్చుని ఉన్నాడు కూర్చుని ఉండేసరికల్లా చూస్తున్నాడు అటు ఇటు ఇవ పళ్ళు తకాయలు తెంపుకొని తిన్నాడు ఆ చెరువులో నీళ్లు తాగాడు చూస్తుంటే ఆ చెరువులో ఒక సౌందర్యవతి అయిన అమ్మాయి ఒక అమ్మాయి బయటకు వచ్చింది పలకరిచ్చింది చేయి పుచ్చుకుని చెరువు లోపలికి తీసుకెళ్ళిపోయింది లోపలికి వెళ్ళేసరి అదొక పెద్ద ఉద్యానవనం ఎన్ని చెట్లో ఎన్ని పువ్వులో ఎన్ని కాయలో ఎన్నో ఈ చెరువు లోపల కూడా ఇంకో చెరువు ఉంది బోలెడని నీళ్లు అక్కడి నుంచి ఒక పెద్ద భవనం ఉంది లోపల అక్కడికి లోపల తీసుకెళ్ళింది తీసుకెళ్తే అలాగా భవనంలో వరుసగా చిత్రపటాలు ఉన్నాయి అందరూ అమ్మాయిల బొమ్మలే వరుసగా స్తంభాలుండి స్తంభాల మధ్యలో ఒక్కో దాంట్లో ఒక్కొక్క ఫోటో వరుసగా తగిలిచ్చింది చోట ఖాళీ ఉంది ఈ లోపలికి వెళ్ళాక ఇతని వెంబడి పెట్టుకుని తీసుకెళ్ళింది కదా అమ్మాయి చిటుక్కున ఫోటోలాగా మారిపోయి చిత్రపటంలాగా వెళ్ళి ఆ గోడ కతుక్కుంది వీటి నిర్ఘాంతపోయి చూస్తున్నాడు అన్ని ఫోటోలే ఎవరు లేరు తెల్లబోయాడు ఇదేమిటి ఇట్లా ఉంది ఏం చేయాలో తెలియ బయటకు వచ్చాడు అటు ఇటు తిరిగాడు తిరిగితే ఆకలిస్తోంది ఉన్నాయి కానీ మనుషులు లేరు పెద్ద భవనం బయట పొడి చెట్లు ఇక ఎన్ని పళ్ళు కోసు తిన్నాడో ఎన్ని నీళ్లు తాగాడో ఏ ఎన్ని పళ్ళు తిన్నా కడుపు నిండిన ఫీలింగ్ ఉండదు ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరదు ఏం చేస్తాం మళ్ళీ లోపలికి వచ్చాడు పెద్ద హాల్లాగా ఉంది కదా అట్లా అటు ఇటు అటు ఇటు ఇటు అటు నడవటం మొదలుపెట్టాడు ఆ నుంచి ఒక చోట చీమలు ఒక చోట నడుస్తున్నాయి లోపలికి మామూలుగా మనకు బొరియలు పెడతాయి హాల్స్లో ఈ మన బిల్డింగుల్లో చీమలు గోడల బారి నుంచి ఇలా చీమల బార ఉంటుంది ఈ చీమల బార్ ఏమిటి ఆ గోడలోకి వెళుతుందని ఆ గోడ మీద ఇట్లా అన్నాడు అనే అక్కడ కొంచెం గ్యాప్ లాగా కనపడింది ఇంకోసారి గట్టిగా అలా ఆ గోడ ఓపెన్ అయింది ఓపెన్ అయింది కొంచెం ఇట్లా తెరుచుకుంది ఆ ఓపెన్ అయిన దాంట్లో ఒక పెద్ద పె అంత పెట్టే ఆ పెట్టి తెరిచి చూస్తే ఒక తాళం ఉంది ఈ తాళం ఈ తాళం సరిపడా వస్తువులు ఏమున్నాయి ఇక్కడ వెతకటం మొదలుపెట్ట వెతకటం పెట్టాడు అక్కడికి ఇక్కడికి అవన్నీ చూసాడు ఎన్ని గదులు ఉన్నాయో ఆ బిల్డింగ్లో ఏ గదికి ఈ తాళం పట్ల చివరగా ఒక చిన్న గదికి పట్టింది పట్టేసరికి కదా ఆ చిన్న గది దాకా వెళ్ళాడు గద్దాకా వెళ్తే చిన్న గదిలో కూడా గదికి తాళం తెరుచుకుంది కానీ లోపల ఇంకేమీ కనపడలే ఏం కనిపించలే ఏమిటి ఇక్కడ ఏమీ లేదు అయితే అక్కడ ఒక పెద్ద భోషాణం పెట్టేలాగా ఉంది తాళమేమో తలుపుది భోషాణానికి ఏమీ లేవు ఆ భోషాణం తీయలేకపోయాడు అతను అటు ఇటు నడుస్తుంటే ఒక చిన్న మీట లాంటిది ఒకటి కనపడింది పడ అతని కాలి కింద పడింది ఎప్పుడైతే కాలు ఆ మీట మీద పడిందో టప్ మన పెట్టి తెరుచుకు అర్రే ఇదేదో బాగుందే ట్విస్టు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ఆ పెట్టె దగ్గరికి ఆ పెట్టెలో ఒక కాగితం రాసు ఒక రేకు మీద రాయబడింది ఇదంతా మాయ ఎవరైతే తోటలో ఉన్న బంగారపు చెట్టు పెకిలిస్తారో ఎవరైనా పెకలిస్తే అప్పుడు ఈ మాయంతా తొలగిపోతుంది అని అని రాస్తుంది అని రాసు తోటలో చూసాడు తను సరే బంగారపు చెట్టు చెట్టును ఎవరు పెకలిస్తారో ఎవరైనా పెకలిస్తే ఈ మాయ తొలగిపోతుంది చూసుకున్నాడు ఈ లోపల ఏమైంది టింగు రకరకాల శబ్దాలు వినిపించడం మొదలుపెట్టినాయి టింగ్ టంగ్ టంగ్ రకరకాలు ఏంటంటే గజ్జలు అవి తప్పులు ఇతను ఆ ఆ గది బదులు బయటకు వచ్చేసరికల్లా ఆ హాల్లో ఉన్న అందరూ అమ్మాయిలు అన్ని ఫోటోలు అమ్మాయిలు అయిపోయినాయి మామూలు అయిపోయినారు మామూలుగా అయిపోయారు అటు ఇటు తిరిగారు డ్యాన్సులు చేశారు పాటలు పాడారు భోజనాలు వడ్డించుకున్నారు నువ్వు కూడా రాని ఇతను కూడా భోజనం పెట్టారు బాగా ఆటపాటలు ఎన్నో నాట్యాలు గందరగోళం అన్నీ అయ్యేసరికి తెల్లారేసరికల్లా మళ్ళీ వీళ్ళని బొమ్మలాగా వెళ్ళిపోయి పైన కూర్చుంటున్నారు ఇతను ఒక కీలకం తెలుసుకున్నాడు ఏమిటి బంగారపు చెట్టు పెకిలించాలి అని సరే ఏమనుకున్నాడు ఇప్పటి గడిచిపోయింది ఒకరోజు వెళ్ళ చెట్టు సంగతి చూద్దాం అనుకున్నాడు తోటలోకి వెళ్ళాడు ఒక బంగారపు చెట్టు ఉంది బోల్డని మొక్కలు మొక్కలున్నాయి కదా అందులో బంగారపు చెట్టు పెద్ద చెట్టు దాన్ని పీకాడు లాగాడు ఏం చేసినా కాదల్లా అక్కడి నుంచి తన దగ్గర కత్తిడాలు బోల్డ్ ఉన్నాయి సాధనాలు కొట్టు ఠాంగు అంటుంది కానీ విరగదు ఓడదు అవ్వదు అనుకున్నాడు లాభం లేదు ఇది కాదు ఇదేదో మాయ వీళ్ళందరూ బొమ్మలైపోతారు ఏమిటో ఇన్ని గదులున్నాయి మనుషులు లేరు ఇన్ని నీళ్ళున్నాయి దాహం తీరదు ఇన్ని పళ్ళున్నాయి ఆకలి తీరదు ఏం చేయాలో తెలీదు సరే ఇవి వచ్చేస్తుంటే ఈ చెట్టు ఉంది కదా దానికి ఒక ఐమూలగా ఒక చిన్న బంగారపు చెట్టు ఇదైనా ఇంత చిన్న చెట్టు అయినా వస్తుందో రాదో చూద్దామని వెళ్ళి దాని దగ్గరికి వెళ్ళి ఒక లాగులాగాడు లాగంగానే పెళ్ళ ఫెళ్ళలాడుతూ పెద్ద చెట్టు కాస్త పడిపోయింది ఓహో చిన్న చెట్టు లాగేసరికి పెద్ద చెట్టు పడింది పడటం ఏమిటి వెంటనే ఆ భవనం మాయమైపోయింది ఆ చెట్లు ఆ నీళ్లు ఆ బోల్డని మొక్కలు సమస్త ఏమో మాయమైపోయి ఆ హాల్ లోపల నుంచి ఈ వంద మంది అమ్మాయిలు బిలబిల్లాడితో పరిగెత్తుకుంటూ వచ్చారు పరిగెత్తుకుంటూ వచ్చారు వచ్చేసరికల్లా ఆశ్చర్యపోయాడు మీరంతా ఎవరు ఏమిటి అని అనే సరికల్ వాళ్ళు ఏమన్నారంటే మేము ఒక నాగరాజు కన్నికలము మా నాన్నని వివాహం చేయమంటే ఆయనకు నచ్చలేదు నచ్చక ఇలా మాయాభవనం సృష్టించి ఇట్లా మమ్మల్ని ఇందులో పడేసాడు మాకు ఎప్పుడు నుంచి విముక్తి వస్తుందంటే ఎవరైతే ఈ మాయను తొలగిస్తారో అతడే మీకు వరుడు అప్పుడే మీ తాలూకు శాపం తొలుగుతుందని చెప్పాడు అందుకని మేము ఇక్కడే ఉండిపోయాం ఎంతమందో వచ్చారు వెళ్ళిపోయారు ఆ చెరువు దగ్గరకు వచ్చిన వాడిని ప్రతివాడిని వీళ్ళు లోపలికి తీసుకెళ్లారు కానీ అవల కానీ ఎవరు దాన్ని ఆ మాయని ఛేదించలేకపోయారు నువ్వు ఛేదించావు వివాహం చేసుకోమని అడిగారు అడిగేసరికల్లా మీ అందరిని నేను వివాహం చేసుకోవటం ఏంటమ్మా కుదరదు నేను ఎవరిని పెళ్ళి అది చేసుకోను అయినా ఇప్పుడు నాకు వేరే పని ఉంది నా పని అయ్యాక చూస్తాను అన్నాడు అని మీరు వెళ్ళిపోండి అంటే వాళ్ళు వెళ్తాల్లా వెనక్కి ఇతను వెనకాల పడి వస్తున్నారు వస్తూ ఉంటే ఆ చెరువు దాటేసి తెరలోంచి బయటకు వచ్చేసారంతా నడిచి వస్తుంటే ఒకసారి చూశాను మళ్ళీ చూడాలనుంది అని వినపడింది వినపడేసారు కలి రాజకుమార్తెలు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు వెనక్కి ఉన్న అమ్మాయిలందరూ వెళ్ళిపోయారు వంద మంది ఇతను వెతకడం మొదలెట్టాడు ఈ కంఠం ఎక్కడి నుంచి దగ్గరలోంచి వినపడిందని చూస్తే ఒక ఆయన ఇట్లా దీనంగా ఉన్న కుర్రాడు గడ్డం పెరిగిపోయి బట్టలు చిరిగిపోయి చిలుకలు బాలికలుగా ఉన్నటువంటి పిచ్చిగుడ్డలతోటి భిక్షుకావస్థలో ఉన్న ఒక రాజకుమారుడు కనపడ్డాడు అతను పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి చెప్తున్నాడు ఎవరినైనా ఏమిటి అంటే అతను ఏమన్నాడు ఈ చెరువులో ప్రవేశించి ఆ మాయ భవనంలోకి వెళ్ళాను ఆ వంద మంది రాజకుమార్తెల్లో ఒక అమ్మాయిని ప్రేమించాను నేను చాలా నచ్చింది ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాను మాయను ఛేదించలేకపోయాను ఛేదించలేక చెరువులో ఇంచి బయటకు వచ్చేసా అప్పుడు చూసా చూడగానే ప్రేమించాను నాకు చూడాలని ఉంది మళ్ళీ ఎన్నిసార్లు పిలిచినా ఆమె ఏనాడు నాకు కనపడలేదు నేనే రోజు అట్లా పిలుస్తానన్నాడు అనే సరకల్ అయితే అన్నాడు భలేవాడివి ఆ మాయంతా తొలిపోయింది వాళ్ళంతా ఇక్కడ ఈ చెరువు పక్కన ఉన్న ఒక బిల్డింగ్లో ఉన్నారు పదని ఈ రాజకుమారిని మోసిపోయి తీసుకెళ్ళాడు అందులోకి తీసుకెళ్ళి ఆ రాజకుమార్తెలతో మాట్లాడి ఇతను ఎవరినైతే ప్రేమించాడో ఆ ఇచ్చి వివాహం చేసుకోవటానికి వాళ్ళని ఒప్పించేసాడు వీళ్ళంతా పెళ్లి చేసుకుంటామని అడిగారు మాయ చేదించినవాడు మొగుడు కావచ్చు మావి ఛేదించిన వాడే కదా ఇంకో భర్తను తీసుకొచ్చాడు వాళ్ళని ఒప్పించి వివాహం చేయించేసాడు చేయించేసి రాజకుమారుడి రాజ్యానికి వాళ్ళని పంపేసి తన దారిన తను మళ్ళీ వెళ్ళాడు సులోచన దగ్గర విషయం చెప్పాలి కదా ఇక మొత్తం కథ అంతా ఇదిగో ఇలా జరిగింది అని చెప్పాడు అని చెప్పాడు ఇది అనంగానే అప్పుడు ఆ రోజు నుంచి ఇప్పుడు అతను అక్కడి నుంచి ప్రయాణం చేయడానికి మళ్ళీ పది రోజులు పడుతుందా అవును మాటలు వినబడ్డా మానేసినే ఓసారి చూశాను మళ్ళీ చూడాలనిపిస్తోంది అనేది లేదు ఇంకా ఆ డైలాగ్ లేదు దాంతో ఈవిడ ఇది నిజమే అయ్యి ఉంటుంది ఎందుకంటే నువ్వు ఏ రోజున ఈ కథ జరిగిందని చెప్తున్నావో ఆ రోజు నుంచి ఈ వాక్యాలు వినపడలేదు చాలా బాగుంది కొద్ది రోజులు విశ్రాంతి తీసుకొని నీకు రెండో ప్రశ్న చెప్తాను ప్రస్తుతానికి ఆయన విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళాడు తనకి ధైర్యం వచ్చేసింది చెప్పిన నేను సాధించగలను సాహసం కావాలి ఆ ప్రశ్నలకు సమాధానం సరేనన్నాడు రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళిపోయాడు ఇవాళకి మన కథ కంచికి బాబా లేవంద్రమ్మ గారు చాలా బాగుంది నైన్టీన్ సిక్స్టీస్ లో చందమామలో వచ్చింది ఐదు ప్రశ్నలు మొదటి ప్రశ్న అయిపోయింది రెండో ప్రశ్న సమాధానం కూడా అతను కనుగొన్నాడు తర్వాత ఏమైంది ధీరసింహుడు మొదటి ప్రశ్న అయిపోయిన తర్వాత కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుని మళ్ళీ సులోచన దగ్గరికి వెళ్ళి రెండో ప్రశ్న చెప్పండి అని ఇవిడేం చెప్పిందంటే మన రాజ్యానికి పడమటి దిక్కున పది యోజనాల దూరంలో ఒక నది ఉంది అందులో నీరు ఎప్పుడు ఎర్రగా ఉంటుంది రక్తంలాగా ఎర్రటి నీళ్ళు వస్తాయి దాని పేరే రక్త నది చాలా కాలంగా వస్తుంది ఆ నది నీళ్ళు ఎర్రగా ఎందుకు కనుక్కుని రావాలి నువ్వు పైనుంచి వచ్చేదే ఎరుపు నీళ్లు వస్తాయి బాగానే ఉంది సరే అని అన్నాడు ఈ పాడమటి దిక్కుకి పది యోజనాలు ప్రయాణం చేశాడు బ్రహ్మాండమైన నది కనపడింది చూస్తే ఎరుపు నీళ్లు నీళ్ళు చేత్తో తీసుకుంటే ఎర్రగా ఉన్నాయి మట్టి ఎరుపేమోనని దిగి తీ చూసాడు మట్టి మామూలుగానే ఉంది మట్టి ఎర్ర మట్టి కాదు నీళ్ళే ఎర్ర నీళ్ళు సరే ఈ నది ఎక్కడి నుంచి వస్తుందో అది ఎక్కడికి వెళ్ళాలి కదా ఇక నది తీరం వెంబడి నడవడం మొదలుపెట్టాడు అది పైనుంచి ఎక్కడి నుంచో పార్గొని దాని పక్కన కాలో పక్కన నడిస్తే కదా ఆరుజన్కి చేరతాం మనం ఇక వెళ్ళగా 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 ఒక కొండ కొండ మీద నుంచి వస్తుంది కొండ మీద ఏదో కొలనో సెలయ్యేరో ఉంది ఇది నది అంటే ఇది ప్రవాహమే పైనుంచి ఎక్కడి నుంచో వస్తుంది సరే ఆ కొండంతా ఎక్కాడు ఎక్కితే ఒక పెద్ద కొలను దాంట్లో మధ్యలో ఒక బ్రహ్మాండమైన చెట్టు ఎంత పెద్ద చెట్టు ఆ చెట్టుకి వంద ఆడ శిరస్సులు వేళ్ళాడుతున్నాయి నూరు స్త్రీల శిరస్సులు వెళ్లాడుతున్నాయి వాటిలోంచి చుక్కా 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 నెత్తురుపడి ఈ నది ఎర్రగా ఆశ్చర్యపోయాడు ఏమిటి 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 శిరస్సులన్నీ అలాగే ఉన్నాయి ఏం చేయాలో తెలియల సరే ఏం చేశాడు రాత్రికి ఇక్కడే ఉందామని ఉండిపోయాడు తెల్లవారేసరికి ఈ వంద శిరస్సులు ఆడమనుషులుగా మారిపోయాయి చెట్టు మించి దిగేశారు అందరూ ఆ నీళ్ళు ఎర్రగానే పోతున్నాయి కిందకి నవ్వుతూ చక్కగా వంటలు చేసుకున్నారు అది చేసుకున్నారు ఇది చేసుకున్నారు వీళ్ళలో మధ్యలో ఒక అమ్మాయింది కాను అందంగా ఉందో ఒక్క ఆవిడ రా యువరాణి మిగిలిన వాళ్ళ ఆవిడకి చెలికత్తెలు ఈయన్ని కూడా బంతికి పిలిచారు రండి భోజనం చేద్దురు నేను మన ధీరసింహుడు కూడా పోయాడు భోజనం చేశాడు వాళ్ళందరూ ఆడారు పాడారు నాట్యం చేశారు అది చేశారు ఇది చేశారు ఏదో చేశారు ఇదంతా ఏమిటి అని అడిగితే ఎవ్వరూ సమాధానం చెప్పలే చీకటి పడింది చంద్రోదయం అవ్వగానే మొత్తం వంద మంది అమ్మాయిలు మా అయమే పేరు నెత్తురోడుకుంటూ నూరు శిరస్సులు పోయి చెట్టు పట్టుకుని ఎన్ని రోజులు చూసాడో ఐదు ఆరు పైనే ఉన్నాడు ప్రతిరోజు ఇదే కూర తెల్లారేసరికి వచ్చేస్తారు తిండి తినేస్తారు పరిగెడతారు ఆడతారు చేస్తారు ఇతనికి పెడతారు సాయంత్రం వేసరికి మళ్ళీ చెట్టెక్కేస్తారు విత్తు కట్టు శిరస్సు ఇతను వాళ్ళని అడిగినా వాళ్ళ దగ్గర నుంచి సమాధానం లభించలేదు ఏం చేశాడంటే అసలు చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారేమో చూద్దామని ఆ కొండ కొమ్ముకి నడిచి వెళ్ళాడు వెళ్ళేసరికి అలా ఒకసారి ఒక వారం అయ్యాక సమాధానం రావట్లా వాళ్ళనే అడిగి తెలుసుకోవాలనుకున్నాడు చెప్పపోతే ఏం చేస్తాడు పాపం అయితే అక్కడ ఒక కొండ చివర ఒక చిన్న గుహలో ఒక ఋషీశ్వరుడు ఒక ఆయన తపస్సు చేసుకుంటున్నాడు అతను ఏం చేశాడంటే ఆహారం నీళ్లు లేకపోతే పీడ పోయి నేను కళ్ళు తెరిచేదాకా ఇక్కడే కూర్చుందామని అక్కడే ఉండిపోయి మూడు నాలుగు రోజుల తర్వాత ఆయన కళ్ళు తెరిచే వరకు అక్కడే కూర్చుని ఉన్నాడు కళ్ళు తెరిచిన ఋషీశ్వరుడు ఈయన చూసి ఆయన ధీరసింహ ఇంత దూరం వెతుకుంటూ వచ్చావా అన్నాడు అనే సరకల్లా ఏం చేయను మహాశయ ఇక్కడ ఇట్లా కనపడుతోంది దీనికి సమాధానం తీసుకెళ్ళాలి నేను అనే సరకల్లా ఏం చెప్పాడు కరుణాకరుడు అని ఒక ఐంద్రజాలికుడు ఉన్నాడు ఆయన కూతురు ఆ వాళ్లలో కనపడుతున్నటువంటి సౌందర్యవతి అయిన స్త్రీ మిగిలిన వాళ్ళంతా ఆమె చెలికత్తెలు ఆమె యుక్త భయస్కరాలు అయ్యాక తండ్రిని వివాహం చేయమని అడిగింది అడిగితే తన తాలూకు వివాహం చేస్తే తన యొక్క డైనాసిటీ తన వంశం ముందుకు వెళ్ళదని ఆయన కుమారుడు లేరు పూతురు ఒకటే ఉంది పెళ్లి చేయకుండా ఉంచుకోవాలని భావించాడు ఆయన వేరే వ్యక్తులు వచ్చేస్తారు తన రాజ్యంలో కానీ ఆమెని వివిధ కోపంతో ఆమెని ఇట్లా చేసేసాడు అవివాహితగానే ఉండిపోయింది ఆమె చెలికత్తలతో సహా ఇక్కడ ఉంటుంది అతను సృష్టించిన మాయ ఇది ఆయన ఇంద్రజాల ఇక్కడ చెప్పుకున్నాం కదా ఇంద్రజాల మహేంద్రజాల విద్యలతోటి ఇట్లాంటివి చేస్తారు అయితే ఇతని రాజ్యానికి వెళ్ళి అతన్ని సంహరిస్తే కానీ ఈ మాయలోంచి అమ్మాయి బయటపడదు మరో దారి లేదు కానీ అతని రాజ్యం వైపుకి వెళ్తుంటేనే నిన్ను అతను గుర్తుపెట్టేస్తాడు తన మాయ ఛేదించడానికి ఎవరో మనుషులు వస్తున్నట్టు ఆయనకి పుస్తకం ఆయన దగ్గర ఒక మ్యాజిక్ బుక్ ఉంటుంది ద్రాసేస్తుంది ఎవడో వస్తున్నాడు అని మరి ప్రయత్నం చేస్తానంటే చెయ్యి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సరే అని ఈ ఒక మంత్రం చెప్పాడు ఈ మంత్ర జపం చేస్తుంటే అతను నిన్నేం చేయలేడు మంత్రాన్ని మాత్రం మొదలుపెట్టపోక మంత్రం మొదలుపెట్టావా నీకు ప్రమాదం వస్తుంది అన్నాడు సరే ఓకే అనుకుని నేనేం చేశాడు ఆయన దగ్గర ఆయన దండం పెట్టి ఆయన తన గురువుగా స్వీకరించి ఆ మంత్ర స్వీకారం చేశాడు ఆ మంత్రం పునశ్చరణ చేసుకుంటూ బయలుదేరాడు బయలుదేరితే ఎట్లా వెళ్ళాలి దారి తెలిసింది ఆయన చెప్పాడు ఫలాన నువ్వు మంత్ర జపండి నీకు దారి కనపడుతుంది అని వెళితే అది ఎంత విచిత్రమైన దేశమో అట్లా ఆ ప్రాంతం వెళ్ళాడు వెళ్ళాడు వెళ్ళే వెళ్తే పులులు సింహాలు పాములు ఎంతసేపు ఇతని మీదకి వచ్చేస్తాయి రకరకాల ఇబ్బందులు అక్కడ పెద్ద మంట వస్తుంది ఒకేసారి జపం చేస్తుంటేనే ఆ మంత్రం ఇది ఆకు ఇప్పుడు గా మంట వచ్చింది అనుకో జపం చేయరు అడిగిపోతా ఆ మంట మీదకి వచ్చేస్తుంది జపం చేస్తే మంట ఆగిపోతుంది అట్లా అయిందన్నమాట ఎంతో మొత్తానికి అంతా చేదిచ్చి చేదిచ్చి చీతటి వరకు ఆ ఊళ్ళోకి ప్రవేశించాడు అక్కడి నుంచి ఏమైంది ఇతన్ని తెలుసుకున్నాడు ఆయన వీడెవడో వచ్చేసాడని ఆయన ఏం చేశాడంటే ఆ కరుణాకరుడు అన్నవాడు ఆ రాజు ఆ ఇంద్రజాలికుడు కొంత సైన్యాన్ని పంపించి ఇతన్ని బంధించారు బంధించి చెరసాలలో వేసేసాడు నా మంత్రాన్ని మాయని ఛేదించడానికి వచ్చాడు వీడు లోపల పెట్టారు లోపల పెట్టేసరికల్లా ఈ మధ్య దారిలో అతను రకరకాల ప్రాంతాలను చూసుకుంటూనే వెళ్ళాడు కానీ నేను ప్రధాన కథలోకి వెళ్ళిపోతున్నాను ఓకే అయితే ఏమైంది లోపలికి ఊళ్ళో చెరసాల్లో పడేసే సరికల్ ఆ చెరసాల కాపలవాడు ఒక కుర్రాడు ఇతను అసలు ఏమిటి ఈ మాయ ఏమిటి ఈ లోకం ఏమిటి ఈ ఇంద్రజాలం ఏమిటి ఘోష ఏమిటి అని ఎంతసేపు అతన్ని అడుగుతూ ఉండేవాడు అడుగుతుంటే సుధాకరుడు అన్నాడు మంద్రజాల మొదటి నుంచి ఉందండి చాలా చేస్తారు ఆయన ఒక సొంత లోకం సృష్టించుకున్నాడు ఆయన సంగతి మీకేం తెలుసు ఆయన లోకంలో ఆయన ఇంద్రుడు ఆయన చంద్రుడు ఆయన సూర్యుడు అన్నీ ఆయనవే టైమ్ మెషిన్ ఉంది అందులోకి ప్రయాణించేందుకు కూడా ఆయనకి ఆయన ప్రత్యేకమైన వ్యవహారం అందులోకి రెండో వాళ్ళ తొరబాటుని అతను సహించడు నిజానికి రాజకుమార్తె మహాసౌందర్యవతి ఈ ఊళ్ళో చాలామంది ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నారు ఈయన పండివల అయితే ఇతను ఏమన్నాడు నిన్ను రాజుని చేస్తా నన్ను కనుక తప్పించావంటే ఈ మొత్తం రా రాజ్యానికి నిన్ను రాజు ఈయన ఇంద్రజాలం ఇక్కడ అవ్వటం వల్ల అక్కడ ఎవరిని మరణించనివ్వడు మరణించిన వాళ్ళని మాయం చేస్తాడు తన మాట కాదన్న వాళ్ళని మాయం చేసేస్తాడు వాళ్ళని తీసుకెళ్లి కూతుర్నే తీసుకెళ్ళి అక్కడెక్కడో చెరువులో మెడగా త్రిచ్చి పెట్టేశాడు అలాంటి వాడు నీకు రాజ్యం వచ్చేలాగా చేస్తాను నన్ను ఇక్కడి నుంచి తప్పించమన్నాడు తప్పించమనేసరికల్లా సరే సుధాకర్ ఏం చేశాడు అంటే సహాయం చేశాడు ఇతనికి తప్పించుకు పారిపోవటానికి ఈ నుంచి బయటకు వచ్చేసాక ఈయన ఒక ప్రత్యేకంగా ఒక ఆకాశాన్ని దాన్ని సృష్టించి పెట్టాడు కదా టైం మెషిన్ లాంటిది అందులోకి ప్రవేశిస్తే అక్కడ వేరే ఆకాశం వేరే సూర్యుడు వేరే చంద్రుడు వేరే గ్రహాలు ఆ వ్యవహారం చాలా ఉందన్నమాట అందులోకి వెళ్ళిపోయాడు ఆ సుధాకరుడి ద్వారా దారి తెలుసుకుంది ఆ వెళ్ళేసరికి అలా ఆయన తనకి తెలిసిపోయింది కరుణాకరుడికి తన లోకి ప్రవేశించారని ఇతను ఆ జైల్లో ఉన్నంతసేపు ఆ మంత్రాన్ని వదిలిపెట్టకుండా పునశ్చరణ చేసేసరికి ఇతనికి కొంత శక్తి మొదలైంది అక్కడి నుంచి ఇక ఆయన అస్త్రమేస్తాడు వీడు అస్త్రమేస్తాడు ఆయన అది చేస్తాడు ఈయన ఇది చేస్తాడు మొత్తానికి భీకర సంగ్రామం జరిగింది ఈ సంగ్రామం అయ్యేసరికి క్రమంగా ఏమైంది ఇప్పుడు ఒక మాయ చేసేవాడు మాయ చిత్తవుతున్న కొద్దీ డెస్పరేట్గా అయిపోతాడు అవును మనం ఓడిపోతున్నాము మంద ఇదంతా మన ప్రజ్ఞ అనుకుంటాం ప్రజ్ఞ ఎప్పుడైతే కట్ అవుతూ ఉంటుందో అప్పుడు వెంటనే ఇబ్బందులు వస్తూ ఉంటాయి అవును అక్కడి నుంచి ఇద్దరు కలిసి ఒకళ్ళు నీళ్లు నిప్పు సృష్టిస్తే రెండో వాళ్ళు నీళ్లు ఒకళ్ళు పులిని సృష్టిస్తే రెండో వాళ్ళు ఏనుగుని ఆయన ఏనుగుని సృష్టిస్తే ఈయన సింహాన్ని ఇట్లా సృష్టిస్తూ ఆ మాయకి ప్రతిమాయ చేస్తూ మొత్తానికి భీకర సంగ్రామంలో కరుణాకరుడిని మన ధీరసింహుడు సంహరించాడు కరుణాకరుడికి ఎప్పుడైతే మోన గుచ్చుకుందో గుచ్చుకునేసారు కదా మొత్తం అతను సృష్టించిన ప్రపంచం అంతా నార్మల్ అయిపోయింది ఏమీ లేవు అక్కడ ఆకాశం లేదు సూర్యుడు లేడు చంద్రుడు లేడు అన్ని మామూలు వీరిద్దరు నేల మీదకి వచ్చేసారు ఆ ఊళ్ళో అప్పటిదాకా తను ఏర్పరిచిపెట్టినటువంటి రకరకాల మాయా తరంగాలు అన్ని వదిలేసినాయి అక్కడ చెట్టు మీద మధ్యలో చెట్టు దాని మీద ఉన్న వంద శిరస్సుల స్త్రీలు స్త్రీలు మామూలు మనుషులైపోయారు అంతా నార్మల్సీకి వచ్చేసింది పూర్తి నార్మల్గా అయిపోగానే ఇతను అతన్ని శరీరాన్ని వదిలిపెట్టేశాడు చనిపోయాడు ఇంకా అప్పుడు ఆ సుధాకరుడు పరిగెత్తికి వచ్చాడు బాబు నువ్వు చెప్పిన మాట చేశావు అంటే అప్పుడు ఇతను ఎవరైతే గెలిచాడో వాడే కదా అక్కడ కింగ్ జనరల్గా ఇతను ఏం చేశాడంటే ఆ మంత్రుల్ని వాళ్ళని పిలిపించి నేను సుధాకరుణ్ణి రాజుగా ప్రపోజ్ చేస్తున్నానని చెప్పి సుధాకరుణ్ణి ఆ రాజ్యానికి రా రాజుం చేసేసాడు మళ్ళీ వెనక్కి నడుచుకుంటూ ఆ ఋషీశ్వరుని దర్శనం చేసి అయ్యా మీ వల్ల నాకు ఇది లభించిందండి అని చెప్పి ఆయనకు దండం పెట్టి ఈ రాజకుమార్తెలు ఆ దగ్గర అతని దగ్గరకు వచ్చింది అమ్మ మీ తండ్రి చాలా కడు దుర్మార్గుడు ఆ రాజ్యంలో ఆయన చెయ్యని దుశ్చర్య లేదు భగవంతుడికి ప్రతి సృష్టికి ప్రతి సృష్టి చేసిన వాళ్ళు ఎప్పుడూ బతికిన దాఖలా లేవమ్మా యుద్ధంలో చంపవలసి వచ్చింది దయచేసి నన్ను క్షమించు సుధాకరుడు ఆ రాజ్యానికి రాజు చేశాను అతన్ని నువ్వు అతన్ని వివాహం చేసుకో ఆ రాజ్యం నీది నీ తండ్రిది అతను రాజుగా ఉంటాడు నువ్వు యువరాణిగా రాణిగా ఉండొచ్చు అని చెప్పి ఆ అమ్మాయికి చెప్పేసి సారీ చెప్పేసి మళ్ళీ ఈ రక్త నది పక్క నుంచి నడిచి వెళ్ళిపోవటం మొదలుపెట్టాడు రక్త నది ఎప్పుడైతే ఈ శిరస్సులు పోయినాయో నీళ్ళు నార్మల్గా అయిపోయినాయి లేదుగా అది అది రక్తం పడట్లేదు కదా నడుచుకుంటూ పోయాడు ఈ వంద ఈ పది యోజనాలు నడిచి అక్కడి నుంచి రాయ సులోచన దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ఇది కథ అంతా చెప్పాడు ఇట్లా ఇట్లా జరిగింది ఇలాంటి విచిత్రాలు ఉన్నాయి లోకంలో చెప్పేసరికి ఆవిడంది అవును ఇప్పుడు నీళ్ళు తెల్లగా ఉన్నాయని కబుర్ వచ్చింది నాకు నువ్వు చెప్పిన కథ నిజమే అయ్యి ఉంటుంది ఆవిడకి తెలీదు ఓకే అక్కడ నది నీళ్లు నార్మల్ అయినా ఏంటి ఇతను చెప్పే కదా నిజమే కొన్ని సంవత్సరాల నుంచి ఎర్రటి నీళ్ళు వస్తున్నాయి అందులో రక్త నది మామూలు నది అయిపోయింది అయిపోయినాయి విశ్రాంతి తీసుకోండి నాలుగు రోజులు మూడో ప్రశ్న మళ్ళీ చెప్తాను మూడో దానికి వెళ్దాం సరే రెండో ప్రశ్నకు సమాధానం చెప్పాక కొద్ది రోజులు విశ్రాంతి తీసుకున్నాడు ధీరసింహుడు ఓ రోజు సులోచన కలవడానికి వెళ్ళాడు ఐదు ప్రశ్నలు అంది కదా మూడో ప్రశ్న ఏమిటో చెప్పన్నాడు సరే ఆవిడికి కొంచెం సానుకూల దృక్పథం వచ్చింది ఇతని మీద ఏమందంటే ఎక్కడినుంచో ఒక అరుపు వినపడుతుంటుంది అమావాస్య నాడు అయ్యో అమావాస్య కూడా ఈ అమావాస్య కూడా వెళ్ళిపోయిందే ఒక మంచి పని చేయలేదే అని వినపడతాయి చాలామంది వింటుంటారు వినిపిస్తుంది అది మన ఊళ్ళో వినపడదు కానీ మన దేశంలో వినపడుతుంది అక్కడ ఎక్కడికో వెళ్ళినప్పుడు విన్నాను నేను ఆ మాటలు ఎవరన్నారు అని చెప్పనా ఆ మాటలు ఎవరంటున్నారు ఎందుకు అది అది కనుక్కోమన్నాడు కనుక్కోమంది కనుక్కోమంది అమ్మాయి కనుక్కోమనంగానే సరే ఇతను ఒప్పుకున్నాడు బయలుదేరి వెళ్తా మొదలుపెట్టాడు అది ఎక్కడి నుంచి వస్తుంది దక్షిణ దిక్కు నుంచి వస్తుంది వీళ్ళ రాజ్యానికి ఇక ఏదో ఓ ఘోరం వేసుకున్నాడు బయలుదేరటమే నడుస్తూ వెళ్ళటమే అట్లా అదే అది వెళ్ళగా వెళ్ళగా ఏమైంది సరే చాలా నడి వెళ్ళిన తర్వాత ఒక చీకటి పడిపోతుంది కానీ దూరంగా ఒక నగరం కనపడుతుంది అడవిలో ఉండటం ఎందుకు ఇంకా కనుక ప్రయాణం చేసి ఆ మొత్తం చీకటి పడిపోయింది ఇంకొక గంటకి ఆ ఊళ్ళో చేరిపోతే ఏదో తిండి తిప్పలు హాయిగా కుదురుతాయి ఇలా ఏదో వాడు తెచ్చుకునేది మధ్యదారిలో ఉన్నది ఇంత తినే బదులు అక్కడెక్కడైనా విశ్రాంతిగా మంచి చోట ప్రశాంతంగా పడుకుంటే రేపటి ప్రయాణం బాగుంటుంది ఎవరైనా అదే ఆలోచిస్తారు ఇతను ఆ నగరం దగ్గరకు వెళ్ళేసరికల్లా కొంతమంది బట్టలు వచ్చి పట్టుకున్నారు ఏమిటి యాత్రికులను పట్టుకుంటారా ఈ ఊళ్ళో ఏమిటి ఏమిటన్నాడు ఏ వారిని దొరికినా సరే రాజుగారి దగ్గరికి వెళ్లాల్సిందే అన్నారు ఆ రాత్రి అతన్ని పట్టేశారు ఎక్కడో కొట్లో పెట్టారు ఇతని దగ్గరున్న తిండి కూడా అతన్ని తిన్నేవల మర్నాడపొద్దున రాజుగారి దగ్గర ప్రవేశపెట్టారు అయితే రాజుగారిని అడిగాడు ఏంటి ఇట్లా నేను ఒక రాజకుమారిని అంటే పాతకాలపు రాజకుమారుని నేను ఏదో పని మీద బయలుదేరాను నా పేరు ధీర్సింహుడు మీ మేము వెళ్తూ ఉంటే మధ్యదారిలో నగరాలు వ్యవస్థ ఎక్కడా ఇలాంటి మా ఇది చూడలేదు ఈ సైనికులు ఎవరూ ఏమిటని రాసుకుంటారు అడుగుతారు పని ఏమిటి ఎందుకు వచ్చామని ధర్మసత్రాలు లేవు మీ ఊళ్ళో ఈ రావడం ఏమిటి సైనికులు పట్టుకోవడం ఏమిటి అంటే కొత్త వాళ్ళని ఇట్లా పట్టుకుంటారా ఇదే అంటే రాజుగారు అన్నారు ఏ వారు వచ్చినా సరే మాకు ఒక రాణి యువరాణి ఉంది యువరాణి మూడు ప్రశ్నలు అడుగుతుంది ఆ అడిగే మూడు ప్రశ్నలకి సమాధానాలు చెప్పాలి లేకపోతే వాడి పని అంతే వాడిని చంపేయటమే అనేసరికి అలా ఆశ్చర్యపోయాడు ఏమిటి ఓ ఐదు ప్రశ్నలతో చూస్తున్నాయి మళ్ళీ ఇంకో మూడు ప్రశ్నలు వచ్చినాయని సరే ఆవిడ దగ్గర తీసుకుపోయారు యువరాణి దగ్గర ప్రవేశపెట్టారు ఆ యువరాణి ఎలా ఉంది చూడ్డానికి అందంగానే ఉంది కానీ కళ్ళు ఉంటుంది ఒక పిచ్చగా ఉన్నాయన్నమాట అంటే ఏదో ఒక భీకరంగా ఉంది అబ్బాయి ఇప్పుడు కళ్ళ కళ్ళల్లో తెలిసిపోతుంది మామూలు రూప ఊరికే యథావిధిగా చూడకుండా ఒక కళ్ళు గుడ్లు మిటకరిస్తున్నారనుకో అవతల వాళ్ళు అదెవరు చంద్రముఖి టైప్లో కళ్ళు కనపడతాయి కళ్ళు అవతల వాళ్ళ మీద లేవు ఆ అమ్మాయి కళ్ళు ఉరుముతూ ఒక రకంగా ఉంది అయితే మూడు ప్రశ్నలు అమ్మాయి యువరాణి కొత్తవాడు వచ్చాడు ఈ ఊళ్ళోకి మూడు ప్రశ్నలు అడుగుతారా అంటే ఇతను ఏమనుకున్నాడంటే ఇది తెలివి గల ప్రశ్న కాదు సులోచనవి తెలివైన ప్రశ్నలు దీనికి ఏదో ఆవేశించిన ప్రశ్నలా కాదు ఇది దాని కళ్ళు ఒక రకంగా లేవు ఆ పిల్లవి అది ఎక్కడో వీళ్ళ వీళ్ళవైపు చూసినప్పుడు కూడా ఒక వికృతమైన చూపు అది ఏదో భూతం ఆవేశించిన చూపుగా ఉంది అది తప్ప ఇంకేమీ లేదు ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది చాలా కాలం నుంచి జరుగుతుంది ఆ ఊళ్ళోకి వచ్చిన వాళ్ళని అడుగుతారు అడుగుతుంది అమ్మాయి వాడు చెప్పడు సమాధానం చెప్పలేకపోతాడు వాడిని చంపేస్తారు వాడు శవం ఎక్కడికి వెళ్ళదు ఏమైపోతుందో భక్షిస్తుంది బహుశా ఓహో అసంటది ఏదో ఒక విచిత్రం ఉంది ఇక్కడ అమ్మాయి తెలివిగా ఉండి అవతల వాళ్ళని కాదీకుల్ని లేదా ప్రయాణీకుల్ని పర్యాటకుల్ని ప్రశ్నించే ప్రశ్నలు అవి తెలుసుకునే ప్రశ్న కాదు చంపేసే ప్రశ్న సరే అన్ని ఫలాల్లోకి ఉత్తమమైన ఫలం ఏమిటో చెప్పు నాకు అంది అనే సరుకులు వీడు ఆలోచించాడు మామిడి పండు జామ పండు అంటే కాదు దానిమ్మ పండు నాకు ఇష్టం అంటుంది ఉత్తమమైన పండు జామ అని నేను చెప్పాడు అనుకో మామిడి పండుగ అనొచ్చు ఆలోచించుకుని సంతాన ఫలం అన్నిటికంటే ఉత్తమమైన ఫలం అని చెప్పాడు సూపర్ మాట్లాడలే ఇంకా అవకాశం లేదు ఇంకా ఇంకా అవకాశం లేదు నిశ్శబ్దంగా ఊరుకుంది సరే రెండో ప్రశ్న అడగమన్నాడు అడగమంటే ఇవిడ అయ్యం అడిగింది ఎవ్వరూ కోరుకోరు దాన్ని కానీ అందరూ అనుభవించాల్సిందే ఏమిటో చెప్పు ఆలోచించి మరణం అని చెప్పాడు మరణాన్ని ఎవరైనా కోరుకుంటారా భలే ప్రశ్న ఆ తప్పక అనుభవించవలసిందే మరణించకుండా ఎవరుంటారు భూమి మీద రాజకుమారి మాట్లాడలేదు కామ్గా చూస్తాం సీమంతిని రాజకుమారి పేరు ఇప్పుడు గుర్తొచ్చింది దాకా నుంచి మర్చిపోయి ఏమిటో దాని పేరని మూడో ప్రశ్న అడగమన్నాడు మూడో ప్రశ్న ఇది ఉంటే అన్నీ ఉన్నట్టే అది లేకపోతే అన్నీ ఉన్నాయి ఏమీ లేనట్టే అదేమిటో చెప్పు ఆ ప్రశ్న చూడు ఇది ఉంటే ఏది ఉంటే అన్నీ ఉన్నట్టు ఏది లేకపోతే అన్నీ ఉన్నా ఏమీ లేనట్టు ఏమిటో అది చెప్పమని చెప్పమన్నా కానీ బుద్ధి అని చెప్పాడు బుద్ధి ఉంటే ప్రతివాడు ఎక్కడైనా ఎలాగైనా బతికేస్తాడు అన్నీ ఉన్నట్టే అన్నీ ఉన్నట్టే వాడి దగ్గర బోల్డ్ డబ్బున్నా వాడికి బుద్ధి లేకపోయాక ఇంకేముంది మంద బుద్ధి అయితే అదే కదా ఆనం కానీ కేవ్వమని కేకబెట్టింది రాజకుమారి పక్కపక్క పక్కపక్క నవ్వింది కేకలు పెట్టింది పడిపోయింది డామన్ ఆమె ఒంట్లోంచి ఒక నల్లటి పొగలాంటి రూపం ఒకటి బయటకు వచ్చింది వీళ్ళు చూస్తూ ఉండగానే అది గాల్లోకి వెళ్ళిపోయింది ఒక పది నిమిషాలు అయ్యాక ఆ రాజకుమారి లేచిపోతుంది ఇక్కడున్న నేను నాన్న ఎవరు ఇతను ఎవరో మగవాళ్ళ ముందు నుంచోబెట్టే ఉన్నాను అన్నట్టు ప్రశ్నించడం మొదలుపెట్టి రాజుగారు అమ్మయ్య మా పిల్ల నేను నుంచో పీడిస్తోంది నాయన ఇదేదో ఎక్కడికో వెళ్ళారు దీనికి వ్యాఖ్యాళ్ళకి అంటే సాయంకాలాలు ఆడుకోవడానికి ఉద్యానవనాలకి అడవుల్లోకి ఉద్యానవనాల్లో తిరిగినట్టుగా అడవుల్లో తిరిగింది మా పిల్ల ఒంట్లోకి ఏదో ఆవేశించింది అప్పటి నుంచి ఈ ప్రశ్నలు అంటుంది సరిగ్గా ఉండదు చూపులు చూస్తుంది చచ్చిపోయిన వాళ్ళ శవాలు ఏమైపోయినాయో తెలియదు అది ఏదో భూతం ఈ అమ్మాయి ఒంట్లో ఉంది ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పి చెప్పచ్చు చెప్పలేరు అందరూ ఆలోచించలేరు ఎక్కడో చోట తొట్టు పడతారు పడంగానే ఇది పట్టేసుకుంటుంది వాళ్ళని చంపించేస్తుంది మా రాధుగారు చాలా సంతోషించాడు బాబు నీ వల్ల నాకు వచ్చింది మా పిల్ల బతికి పగుపడిందని సంతోషించాడు అయితే ధీరసింహుడు చెప్పాడు నేను ఒక ప్రశ్నకు సమాధానం కోసం బయలుదేరాను అంటే ఇక్కడికి మాకు కూడా వినపడుతుంది దక్షిణ దిశగానే ప్రయాణం చేయి ఇక్కడి నుంచి కూడా అని చెప్పి ఒక పూట రెండు పూటలు అక్కడ ఉంచుకుని అతనికి కావాల్సిన ఆహార పదార్థాలు అన్నీ ఇచ్చి దక్షిణ దిశ వైపు ప్రయాణం చేయించారు ఈ సమస్యను సరిచేసి వెళ్ళాడు అతను తెలివిగలవాడనమాట అలా వెళ్తూ ఉంటే మూడు రోజులు ఏకదమ్మున ప్రయాణం చేశాడు ఒకటే ప్రయాణం చేసే సరికాల ఏమైంది బాగా ముందుకెళ్లే సరికాలు ఒక ఎడారి లాంటి ప్రాంతంలో ఒక పిచ్చి గాలి గుర్రం వదిలేసి తను దిగిని కింద నుంచి ఉంటే పక్కన పెట్టి ఆపుకున్నాడు అనమాట ఇతన్ని ఎగరేసుకుపోయింది ఆ గాలి అంత పిచ్చి గాలి అనమాట అలా మనకి ఎడార్లలో అవదు వస్తుంది ఈ వెళ్ళి ఇతను ఒక ఒక పచ్చిక బయలులాగా ఉన్న చోట పడ్డాడు నుంచి పచ్చిక బయళ్ళల్లో పడ్డాడు అంటే ఎక్కడికో విసిరేసింది విసిరేసే అక్కడ పడిపోయిన తర్వాత అతను కాస్త లేచి అటు ఇటు కొంచెం స్పృహ వచ్చాక చూసుకుంటే ఏవో చెట్లు కాయలు అవి ఇవి కనపడుతున్నాయి కనపడుతుంటే చీకటి పడింది ఇప్పుడు ఇతనికి ప్రశ్న ఏమడిగింది అమ్మాయి అమావాస్య నాడు వినపడుతుంది అంది అమావాస్యకు ఒక పది పద్దెనిమిది ఉండగా బయలుదేరాడు కరెక్ట్గా ఇంచుమించుగా ఆ సమయానికి అతను చేరాడు ఈ పచ్చిక బయలులాగా ఉన్న ప్రాంతంలో చుట్టూత గోరీలు ఉన్నాయి అంటే ఇవి ఉన్నాయి ఏమంటారు వాటిని కొన్ని మన చనిపోయిన తర్వాత ఇవి పైన ఇవి కడతారు సమాధులు సమాధులు ఉన్నాయి ఎంతో మంది సైనికులు లాంటి వాళ్ళు రావటం మొదలు పెట్టారు అక్కడికి అందరూ సైనిక దుస్తుల్లోనే ఉన్నారు ఆ గోరీల్లో నుంచి వచ్చారా ఎక్కడి నుంచి వచ్చారో ఇతనికి అర్థం కాల కానీ వచ్చారు వచ్చేసరికల్లా వాళ్లలో వచ్చిన వాళ్ళంతా మంచి మంచి బట్టల్లో చక్కగా ఉన్నారు అధికారుల్లాగా ఒక ముసలివాడు చింకి గుడ్డలతోటి ఉన్నటువంటి ఒక బిచ్చగాడు కూడా వచ్చాడు వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళంతా బారులు తీరు కూర్చున్నారు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు కానీ బోల్డ్ అన్ని పెద్ద పెద్ద పళ్ళేలు బంగార పళ్ళేలు వరుసగా అందరి ముందు ఉన్నాయి అందరి ముందు పళ్ళేలే అక్కడి నుంచి ఆహారం వచ్చేసింది నుంచి చూస్తూనే ఉన్నాడు అన్ని పళ్ళెల్లోనూ వడ్డీ ఆ ఉన్న సైనికుల్లో ఇద్దరు ముగ్గురు రావోయ్ దా మాతో పాటు భోజనం చేతుగానని పిలిచాడు అప్పటిదాకా భయం భయంగా ఒక పక్కన ఉన్నాడు మనిషి ఉన్నాడని తెలుసు వాళ్ళకి పిలిచే సరకల్లా తను కూడా పోయి కూర్చున్నాడు ఒక ఖాళీగా ఉన్న కంచం ముందు అందరి కంచాల్లో షడ్రసోపేతమైన ఆహారాలు వడ్డిచ్చున్నాయి తన కంచంలోనూ ఉన్నాయి అటు ఇటు చూస్తే కొంచెం అవతలగా ముసలి బిచ్చగాడిలా ఉన్నాడు కదా చింకి గుడ్డలతో ఆయన కూర్చుని ఉన్నాడు ఆయన ముందు ఒక బొచ్చి ఉంది సత్తుది దాని నిండా సొట్టలు దాంట్లో రాళ్ళు రప్పలు గడ్డి వడ్డిచ్చున్నాయి వీళ్ళందరూ తి చక్కటి పదార్థాలు తింటున్నారు అతను ఏం చేస్తాడు వాటిని చూస్తూ కూర్చుని ఉన్నాడు ఇతను ఇదేమిటి ఇతనికి ఎందుకు లేవు అని చెప్పి గబక్కుని లేచి తన పళ్ళెల్లో తీసి అతని పళ్ళెల్లో పెట్టాడు వెంటనేది మట్టిగా మారిపోయింది అతను అడిగాడు తిన్నాక అందరినీ ఇలా ఎందుకు అయింది ఇతను ఎందుకు ఇట్లా ఉన్నాడు ఇతనికి ఎందుకు భోజనం సరిగా రావట్లేదు మీ అందరికీ ఎందుకు వచ్చింది అసలు మీరెవరు అంటే ఇదంతా భగవంతుడి నిర్ణయం మేము చేయగలిగేదేం లేదు అమావాస్య నాడు మేము ఇక్కడ తింటాం ఇట్లా ఎవడు తెచ్చుకున్నది వాడు తింటాడు ఇక్కడ అమావస్య నాడు అని చెప్పారు చెప్తే ఆ పిచ్చగాడు ఆ పళ్ళని చెత్తపుచ్చుకుని అయ్యో ఒక్క మంచి పని కూడా చేయకుండా అమావాస్య మళ్ళీ గడిచిపోయిందే అన్నాడు గట్టిగా ఈ మాటలే చెప్పింది సులోచన అమావాస్య కూడా వెళ్ళిపోయింది ఈ అమావాస్య కూడా వెళ్ళిపోయింది ఒక్క మంచి పని కూడా చేయలేదు నేను అని అప్పుడు ఇతను ఏం చేశాడంటే ఆ బిచ్చగాడి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు నువ్వు అన్న ఈ మాటలకు ఏమిటి వీళ్ళంతా మీరంతా ఎవరు వాళ్ళందరూ షటర్ సోపేతంగా తిన్నారు వచ్చిన వాడిని నాకు కూడా పెట్టారు పైగా అవేమో ఇంతంత బంగార పడలేరు నీకు ఈ ఎందుకుంది వాళ్ళంతా మంచి మంచి బట్టలు వేసుకున్నారు నువ్వు ఈ పిచ్చిగుడ్డల్లో ఎందుకున్నావు అడిగే సరికల్ నేను ఏం చేయింది విదిశా నగరం ఇక్కడికి దగ్గర ఆ నగరంలో నేను చాలా గొప్ప వ్యాపారస్తుని వీళ్ళందరూ కూడా నగర పౌరులే అందరూ దానాలు ధర్మాలు చేసుకున్నారు ఏ ఉద్యోగం చేశారో ఆ ఉద్యోగానికి న్యాయం చేశారు చచ్చాక కూడా వాళ్ళకి షడ్డ సోపేతమైన భోజనం అమావాస్యకు ఒకసారి భగవంతుడు పెడుతున్నాడు నేను చచ్చినాక తినడానికి ఫుడ్కి నేను తయారు చేసుకోలేదు ఏదీను నేను ఎప్పుడు ఎవ్వరికీ దానం చేయలే మా ఇంట్లో ఉన్న పనివాళ్ళకు కూడా చిన్న చిన్న పనులకి కూడా చిన్న చిన్న పొరపాట్లు కూడా జీతాలు కోసేసేవాడిని పిల్లికి బిచ్చం పెట్టలేదు నలుగురు పిల్లలు నాకు నలుగురు అబ్బాయిలు నా యొక్క దుర్మార్గం వల్ల కోట్ల కొద్దిగాస్తున్న నా పిల్లలు అడుక్కు తింటున్నారు అడుక్కునే పిల్లలు ఏం మంచి చేసి తండ్రికి మంచి నీళ్ళు ఇవ్వ ఇవ్వగలుగుతారు వాళ్ళు నేను చచ్చేపోయా చచ్చిపోయాను నా పిల్లలేమో నేను డబ్బులున్న రోజునే నేను ఏ దానము చేయలేదు సహాయము చేయలేదు ఎప్పుడూ ఇతరులను మోసం చేసేవాడిని వ్యాపారంలో డబ్బు పిచ్చితోటి ఇప్పుడు అడుక్కు తింటున్న నా పిల్లలు ఏ దానం చేసి ఏ ధర్మకార్యం చేసి తాత తండ్రులకి మంచి నీళ్ళు ఇవ్వగలుగుతారు వాళ్ళైనా మంచి పని చేస్తే కనీసం నా బొచ్చలకు బొచ్చ కాదు నాకు ఒక గిన్నె వస్తుంది దాంట్లో ఒక మంచినీళ్ళైనా వస్తే వాళ్ళకు ఆ అవకాశం లేకుండా చేశాను నేను భూళ్ళంతా సంపాదించి మా పాత ఇంట్లో పెరట్లో దాచిపెట్టాను నేను ఏ మంచి పని చేయకపోవటం వల్ల ఆ అసలు అక్కడ డబ్బు ఉందని నా పిల్లలకి తెలియజేసే మార్గమే లేదు నేను బతికి బాగున్న రోజుల్లో పాత పెట్టాను ధనం పిచ్చితోటి భూమిలో పాత పెట్టిన వాడు ఏమవుతాడు వాడు అనుభవించడు వాళ్ళ పిల్లలకి దక్కదు ఎవడో అదృష్టవంతుడికి అది దక్కుతుంది ఇంకా అదృష్టవంతులు ఎవరు రాలా నా ధనం అంతా అక్కడే ఉంది నా పిల్లలు రోడ్ల మీద అడుక్కుంటున్నారు అమావాస్య లోపల ఒక మంచి పని చేస్తే నాకు వచ్చేలో ఒక అన్నం వస్తుంది నా పిల్లలకు బతుకు వస్తుంది ప్రతి అమావాస్య వెళ్ళిపోతుంది నేనేమీ చేయలేను నన్ను ఆదుకునేందుకు ఎవడూ రాడు ఇవాళ నా అదృష్టం కొద్దీ నువ్వు వచ్చావన్నాడు అనేసరికల్లా సరేతను ఏమన్నాడు ఎక్కడ దాచిపెట్టావో చెప్పు నేను నీ పిల్లలకు చెప్తాను అన్నాడు అప్పుడు అతను విజయనగరంలో తన ఇల్లు గుర్తులు చెప్పాడు అక్కడ ఆ నాలుగు గోడల మధ్యలో కార్నర్స్లో పెట్టా పెరట్లో వాళ్ళ వాకిట్లో అలా నాలుగు గోడలు ఉంటాయి మధ్యలో ఒక్కొక్క చతురస్రం గీయాలి కరెక్ట్గా కొలిచి ఆ చతురస్రంలో నాలుగు కార్నర్లలోనూ నేను బంగారం దాచిపెట్టానని చెప్పాడు అనేసరికి ఇతను ఏమన్నాడు నేను ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి వచ్చాను నీకు సహాయం చేయగలిగే అవకాశం ఉంటే తప్పకుండా చేస్తాను విజయనగరానికి వెళ్తాను ఇక్కడి నుంచి అని చెప్పాడు తెల్లవారేశారు కల తెల్లవారుతో ఉండగా మొత్తం ఈ బంగారపల్లెలు అన్నీ వెళ్ళిపోయినాయి వీళ్ళ కోసం బోల్ని చక్కగా గానా భజానాలు కూడా తయారైనాయి అక్కడ ఈ ముష్టివాడికి ఏం లేదు పా ముసలాయనకి పాపం మిగిలిన వాళ్ళందరూ హాయిగా అన్నీ తాగుతూ తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇతను మాత్రం అలాగే బొచ్చలు పెట్టుకుని కూర్చున్నాడు మట్టి రాళ్ళు చూసుకుంటు ఈ కథ అంతా విని మర్నాడు అక్కడి నుంచి ప్రయాణం చేసి ఇతను విదిశా నగరానికి వెళ్ళాడు వెళ్ళి ఈ ఎక్కడున్న ముష్టి అయిన తాలూకు పిల్లల్ని వెతకడం మొదలుపెట్టాడు వెతికి పట్టుకోవాలి కదా ఇక ఊరంతా వెతికి ఒకడిని పట్టుకుంటే వాడు తన నలుగురు అన్న దమ్ముల్ని పట్టుకొచ్చాడు మీ తండ్రి చెప్పాడని మా నాన్న పోయి పాత ముప్పై ఏళ్ళయిందిరా బాబు నువ్వు చూస్తే పాతికేళ్ల కుర్రాడిలాగా ఉన్నావు మా నాన్న పోయినప్పుడు నువ్వు పుట్టి కూడా ఉండవు మా నాన్న ఎట్లా చెప్పాడు నీకు మా నాన్న దాచిపెట్టింది నీకు ఎట్లా అంటే అప్పుడు అతను ఈ కథ అంతా చెప్పుకొచ్చాడు నేను ఫలానా చోట చూసే అతను ఇట్లా ఉంటాడు మనిషి తను చూశాడు ఆయన్ని ఆ ఆత్మ మనిషి రూపంలోనే కనపడింది ఇంత పొడుగుంటాడు మొహం ఇట్లా ఉంటుంది అని చెప్పేసరికల్లా వాళ్ళు ఏమన్నారు వాళ్ళల్లో ఒకడు ఉండు మా నాన్న చిత్రపటం అని పటం తీసి చూపించాను ఇదే ఈ మనిషినే నేను అక్కడ చూశాను అతను చెప్పాడు మీ పాత ఇంట్లో ఉందంటే ఆ ఇల్లు పాడుబడిపోయింది అది కొనేందు పాడుబడిపోయిన ఇల్లు ఎవరు కొంటారు వాళ్ళు ఇల్లుంది ఇల్లు స్థలం ఉన్నాయి వాళ్ళ కిందే వాళ్ళు అక్కడే పడుకుని తిరుగుతున్నారు కానీ అందులో ఏమీ లేదు వాళ్ళకి అన్నీ అమ్ముకు తినేశారు వాళ్ళు అప్పుడు ఏం చేశారంటే ఆ ఇంటి కొలతలన్నీ చూసి కరెక్ట్గా ఆ మధ్యలో ఉన్న చతురస్రంలో నాలుగు కోణాల్లో నుంచి ఆ బిందెలు తీసారు తీసేసరికి అలా వాళ్ళు చాలా సంతోషించారు నాయన ఆవిడెవరో నిన్ను నువ్వు వచ్చి మమ్మల్ని దచ్చావు ఇది చాలా అద్భుతమైన పని చేసావు నువ్వని అప్పుడు ఏం చేశారు ఆ నాలుగు బిందెల్లో మూడు బిందెల ధనాన్ని దానం చేసేసారు దానం చేసేసి ఆ మూడు బిందెల్లో ఉన్న డబ్బుల్లోనే దానమే కాకుండా తమ ఇంట్లో పని చేసిన వాళ్ళు తమ తండ్రి డబ్బు ఇవ్వకుండా చేసిన వాళ్ళు అందరినీ వెతికి పట్టుకుని అందరికీ ఇచ్చేశారు ఇలాంటి పనులు రెండు రోజుల్లో అయిపోతాయి ఆ మిగిలిన ధనంతో వాళ్ళు ఇల్లు వాకిలి బాగు చేసుకున్నారు కొత్తగా వ్యాపారం మొదలు అయినా మా బతుకు మేము బతుకుతాం డబ్బు అసలు కనపడింది కదా అదేం చిన్నది కాదు చాలా కోట్ల కొద్దీ చేస్తుంది వాళ్ళు సంతోషంగా ఇతనికి వేడుకోలు చెప్పారు ఇతను తిరిగి వచ్చాడు ఇంకా ఆ వాయిస్ వినపడ్డం మానేసింది తిరిగి వచ్చి నెల రోజుల తర్వాత విజయనగరం నుంచి ఇక్కడికి వచ్చాడు మళ్ళీ వచ్చి సులోచన దగ్గరికి వెళ్ళాడు ఇది జరిగిందంతా చెప్పాడు ఇది జరిగింది అక్కడ అవును ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇలా జరిగాయని తెలుస్తోంది నాలుగు రోజుల్లో అమావాస్య వచ్చేస్తుంది ఆ మాటలు వినకబడపోతే నువ్వు చెప్పింది అక్షరాల నిజమైనట్టు అని చెప్పి కొంతమందిని పంపించిన ఆ మాటలు ఏ ఊళ్ళో క్లియర్గా వినపడతాయో అక్కడి నుంచి వార్త రావాలన్నమాట వార్త వచ్చాక ఇతను చెప్పింది నిజం అక్షరాల ప్రతి నెల ఒకసారే కదా వచ్చేది అవును నెలకొక్కసారి ఆ వార్త రాగానే ఇక ఆ గొంతు వినపడలేదు అంటే ఇతను చెప్పింది అక్షరాల నిజం అనమాట విశ్రాంతి తీసుకో ధీర్ నాలుగో ప్రశ్న కొద్ది రోజులు ఆగాడు తనని చెప్పి అతనికి మళ్ళీ విశ్రాంతి మంత్రానికి పంపించేస్తాను అయిపోయింది మూడో ప్రశ్న ఓకే నాలుగో ప్రశ్నలో ఉన్నాము మూడోది భలే ఇంట్రెస్టింగ్ అనిపించింది అండి ఇది కూడా అవునా ఏమైందో చూద్దాం సరే ధీరసింహుడు నాలుగు రోజులు డ్రెస్ తీసుకున్నాడు మళ్ళీ సులోచన పిలిచింది మన నగరానికి ఇక్కడికి నైరుతి దిక్కున మాయా పన్నీటి సరోవరం ఒకటి ఉందని చెప్తారు పేరు వింటమే కానీ అది ఏమిటో తెలీదు అది నువ్వు దాని సంగతి తెలుసుకో అది ఎలా వచ్చింది ఏమైంది ఏం జరిగింది అవన్నీ చెప్పాలి ఇది ఈ రాజ్యం ఏ రాజ్యంలో అయితే వీళ్ళు ఉన్నారో ఈ రాజ్యానికి ఏ మాయా పన్నీటి సరోవరం ఏదైతే ఉందని చెప్తారో అది క్యాపిటల్ అనమాట అక్కడ ఉన్న రాజే పట్టప్రాజు వీళ్ళంతా సామంతులు ఏదో ఉందంటారు అక్కడికి వెళ్ళిన బతికి తిరిగి రాడని కూడా ఉంది ఓహో అది కనుక్కోరమ్మది నేను బయలుదేరాడు మళ్ళీ బయలుదేరితే ఏమైంది కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక రాజ్యాలు కొన్ని రాజ్యాలు దాటుకుంటూ కదా వెళ్తారు ఒక రాజ్యం రాజ్యపు మొదటి దాంట్లో ఒక పెద్ద దిగుడు బాబు ఉంది ఆ దిగుడు బాబు చుట్టూ జనం చేరున్నారు ఒక వృద్ధ తల్లిదండ్రులు లబో దిబోమని ఏడుస్తున్నారు ఎవరో పడి ఉంటారు అయ్యేసరికల్లా ఏమైంది కనుక్కున్నాడు ఏం జరిగింది ఏమిటంటే పాపం ఈ వృద్ధ దంపతుల కుమారుడు గుణశేఖరుడు అని పిల్లవాడు చాలా అందగాడు మరి ఓ వారం రోజుల నుంచి ఏదో పిచ్చి ధోరణిగా ఉన్నాడు ఓ వారం క్రితం ఇక్కడికి వచ్చాడు ఆ తర్వాత పిచ్చెక్కిపోయాడు వాడు ఒకరి మంది దూకేశాడు దూకేశాడు దాంతో వీళ్ళు ఏడుస్తున్నారు అంటే అయ్యో మరణం సహజం కదా రోజుల తరబడి ఇక్కడ కూర్చుని ఏడిస్తే మాత్రం ఏమవుతుంది అన్నాడు అనేసరికి సహజం అంటే బావిలో పడ్డ వాడి శవం తేలద్దు తేలలేదు బావిలో పడ్డ శవం ఏమైపోయింది పడ్డాడు నీళ్ళల్లో దూకేశాడు చూసాం అందరూ చూశారు చాలామంది బావిలో దూకేస్తున్న సంగతి తర్వాత ఏమైంది వాడి రావాలి కదా పైకి ఇంత పెద్ద బావి అది చాలా పురాతనమైన బావి శవాన్ని వెతకరు బావుల్లో చెరువుల్లో గాలించినట్టు నదుల్లో గాలించినట్టు గాలిచ్చక్కర్లా బాడీ తేలిపోతుంది రోజులు గడుస్తున్నాయి బాడీ పైకి తేలుతారులా అమ్మ నాన్న అక్కడే ఉన్నారు ఏడుస్తున్నారు మా పిల్లాడు అని అయితే ఇతను ఏమన్నా ఏమనిపించింది ఈ బావి నుంచి ఎటైనా దారుందా ఉందా బావిలో పడ్డవాడు ఇంకెక్కడైనా తేల్తాడా ఏ నదులు నుంచి అయినా నీళ్ళు ఈ బావిలోకి వస్తున్నాయి అనుకో వీడిక్కడ మునిగి అక్కడ తేలచ్చు కదా అలా ఓళ్ళని ఊహలు వచ్చినాయి ఇతనికి ధీరసింహుడికి అయ్యా మీ అబ్బాయి బతికుంటే నేను తప్పకుండా తెస్తాను మీరు ఇక్కడే ఉండండి అని చెప్పేసి బావిలో దిగాడు దూకితే వెళ్తే నీళ్ళే అనంత ప్రవాహం బాగా కిందకెళ్ళాక అతనికి తెలిసింది బావంట ఊరికి ఇంత చిన్న బావి కాదు దిగుడు బావి బాగా పెద్దదే అడుగున నేల తగులుతుంది నేలెట్లా తగులుతుంది ఇసుకో మట్టో తగలాలి గచ్చుగా తగులుతుంది అది అతను కాస్త ఊపిరి పిగబట్టి ఆ గా బావి గోడలన్నీ కద చూడడం మొదలుపెట్టాడు ఏముందో చూడు ఎక్కువసేపు ఊపిరి పిగబట్టి ఉండగలడు చూస్తే అతనికి ఒక దారి కనపడింది ఆ దారి గుండా అటు వెళ్ళాడు దారిలోకే వెళ్ళాడు ఖచ్చితంగా బావిలోకి ఎక్కడ కొంచెం నీళ్ళు వస్తాయి ఆ దారిలో వెళ్ళేసరికి అలా అతను ముందుకు వెళ్తుంటే క్రమంగా నీళ్లు తగ్గిపోయి పెద్ద 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 రెండు బ్రహ్మాండమైన తలుపులు ఉన్నాయి పెద్ద తలుపులు కింద అంత ప్రపంచం ఉందన్నమాట దభీమని ఇతని దగ్గరికి వెళ్ళేసరి కల్లా తలుపులు తెరుచుకున్నాయి అక్కడికి మనిషి వెళ్ళాడంటే తలుపులు తెరుచుకుంటాయి వాటి పద్ధతి అది లోపలికి వెళ్ళాడు వెళ్తే లోపలంతా నిరాబాగా పెద్ద ఉద్యానవనం లాంటిది ఏమిటో సభాభవనాలు అవి ఇవి ఉన్నాయి ఎక్కడి నుంచో టింగ్ అని వేణ వినపడుతోంది వీణ కూడా వినిపిస్తుంది ఇదేమిట్రా అని అది ఇది ఏం చేశాడు బట్టలు తడిసిన బట్టలు అక్కడ గారిపోతున్నాయి అదంతా తిరిగి ఏ పక్క నుంచి వీణ వినపడుతోందో ఆ బిల్డింగ్లోకి వెళ్ళాడు అక్కడ ఒక మహా సౌందర్యం రాసేనమ్మాయి వీణ వాయించుకుంటుంది కూర్చుని ఆ ఎదురుగుండా ఓ కుర్చీలో ఓ కుర్రాడు కొంచెం తన వయసు వాడే ఇుకో పాతికి ముప్పై ఏళ్ళ వాడు కాలు మీద కాలేసుకుని గద్దంకి చేయబెట్టుకుని ఆవిడకేసి చూస్తున్నాడు వాడు చూ ఆవిడ చూస్తే అతిలో ఒక సౌందర్యవతి ఏదో దేవకన్యల్లే ఉంది వీడు మనలాగానే ఉన్నాడు మనిషే వీడు మనిషే వీడు ఇంకేం డౌట్ వచ్చిందా గుణశేఖరుడు అన్నారు వాడు వీడే కాబోలు ఈ బావిలో ఈవిడి కోసమే దిగుంటాడు వీడికి తెలుసు ఇక్కడ ఉందని అందుకే దిగాడు అక్కడి నుంచి వెళ్ళాడు వెళ్ళేశారు కల్లా చూసి గుణశేఖరా నువ్వు గుణశేఖరుడు కదా అన్నాడు అనగానే అవుననేశాడు అబ్బాయి మామూలుగా మనం అదాటి కూర్చున్నాం అనుకో పేరు పెట్టి పిలిస్తే పలుకుతాం కదా సహజంగా గుణశేఖర అనగానే తలెత్తి చూసాడు అంటే వాడే ఇక్కడ హాయిగా వీణావాదం వింటున్నావా అని తల్లిదండ్రులు వృద్ధులు అక్కడ ఏడుస్తున్నారు భలేవాడివి ఈ వీణా సౌందర్యం ఏమిటి అమ్మా నాన్నని అక్కడ వదిలిపెట్టి వాళ్ళకి చెప్పైనా రావాలి లేదా వచ్చాకైనా తెలుసుకుని చెప్పుకోవాలి వృద్ధులు ఏమైపోతారు గుండి పగిలిపోదు పెద్దవాళ్ళకి అనేసరిగా అమ్మాయి వీణ ఆపేసి చూస్తోంది ఇతనికి అప్పుడు అతను అన్నాడు అమ్మ నువ్వెంత మహాద్భుత సౌందర్యవతి పైన తల్లిదండ్రులు అనేవాళ్ళు అందరికీ ఉంటారు కదా పాపం ఇతను నీ మీద వ్యామోహంతో ఇతను ఇక్కడ ఉండిపోయాడు వాళ్ళ అమ్మ నాన్న అక్కడ చాలా దుఃఖపడుతున్నారు అనే తరగా అమ్మాయింది ఒక వారం క్రితం నేను ఈ దిగుడు బావిలోంచి పైకి వచ్చే వ్యాహ్యాళికి ఈ గుణశేఖరుడు నన్ను చూసాడు వారమంతా పిచ్చికినట్టు ప్రవర్తించాడు ఆ సౌందర్యవతిని చూశాక తర్వాత దూకేశాడు ఇందులోకి వచ్చేసాడు దిగుడు బావుల్లో ఏం చేస్తారు దిగి నీళ్లు పట్టుకుంటారు అక్కడక్కడే ఈతలు కొడతారు దూకరు ఎవరు దూకితేనే వాళ్ళకి మార్గం తెలుస్తుంది దూకాడు కాబట్టి వాడికి తెలిసింది అయినా నేను ఇతన్ని ప్రేమించి ఉన్నప్పటికీ ఇతను నాతో ఉన్నప్పటికీ నేను భూలోకంలోకి వస్తే నా మహమేలు మహత్యాలన్నీ కోల్పోతా నేను రాలేను అతనితో పాటు ఇతను వెళ్ళి రావడానికి నాకే అభ్యంతరము లేదు అనేసరికి ఇతను ఏం చేశాడు మన ధీరసింహుడి గుణశేఖరని వెంట పెట్టుకుని నువ్వు మీ అమ్మా నాన్న కనపడి ఇక్కడ ఎవరితోటో ఉంటున్నానని చెప్తే వాళ్ళు ధైర్యంగా ఉంటారు అని చెప్పి వెంబడి పెట్టుకుని తీసుకొచ్చాడు వాళ్ళు ఆశ్చర్యపోయారు పైన ఊళ్ళో వాళ్ళంతా ఊరిని బలేవాడు వీడు ఎంత బాగా తీసుకొచ్చాడు అని ఆశ్చర్యపోయి సరే అందరూ చాలా మెచ్చుకున్నారు బాబు నీ వల్ల ఇట్లాంటి అపురూపమైన కార్యం నెరవేరింది అని చాలా మెచ్చుకున్నారు అబ్బాయిని తీసుకుని వాళ్ళ అమ్మా నాన్న వెళ్ళిపోయారు కొన్ని రోజులు ఒక పూట అక్కడ ఉన్నాడు అక్కడి నుంచి నైరుతి దిశగా బయలుదేరాడు వెళ్తా వెళ్ళాలి కదా వెళ్ళేసరికి ఆ ఊళ్ళు దాటి వెళ్తుంటే చివరికి ఆ విరజానగరం అక్కడికి చేరాడు ఆ విరజానగరానికి లో ఆ నగరపు చివరే నైరుతి దిక్కులోనే ఈ మాయా వన్ సరోవరం ఉందని చెప్పుకుంటున్నారు అదే ఆ రాజే వీళ్ళకి పట్టరాజు ఆ ఊళ్ళో ఒక వృద్ధుడి ఇంట్లో పూట చేరాడు చేరి అడిగాడు ఇలా మాయా సరోవరం ఉందని చెప్తారు మా ఊళ్ళలో చెప్పుకుంటున్నారు దాని సంగతి ఏమిటంటే ఆయన అన్నాడు గురి ఆయన అక్కడికి వెళ్ళిన వాడు బతికి రాడరా ఎవరును అదొక చాలా పెద్ద వింత వెళ్తే బతికొచ్చేది లేదు ఇంకా చచ్చిపోవటమే రారు ఎవరు వెనక్కి వెళ్ళి చచ్చిపోయారో బతికారో మనకు తెలీదు ఎవరు వెనక్కి రారు చాలామంది వెళ్ళారు ఇలాగా నువ్వు దానికోసమే పనిమాల ఆ ఊరు నుంచి ఈ ఊరు వచ్చినట్టు అవుతుంది అనేసరికి అలా కాదన్నాడు ఇతను నేను వివాహం చేసుకోవడానికి నిశ్చయించుకుని ఉన్నాను మూడు ప్రశ్నలకు సమాధానాలు చెప్పాయి ఇంకా రెండు ఉన్నాయి నాలుగోది ఇది ఆ పన్నెండు సరోవరం గురించి తెలుసుకుని నేను వెళ్ళి సులోచనకి చెప్పాలి నేను దానికోసమే వచ్చాను నేను నీళ్ళలో అవి వాటిల్లో ఎక్కువసేపు ఉండగలను ఆల్రెడీ వచ్చేటప్పుడు ఒక సాహసకార్యం చేసి వచ్చా ఇలాంటి పనులు చేయటమే నాకు ఇష్టమని ఆ వృద్ధుడిని బాగా బతిమిలాడాడు ఆ వృద్ధుడు అన్నాడు ఓ పంచే రాజు తాలూకుది అది ఈయనకంటే ముందున్న రాచర్ల కాలంలోనే అది ఏర్పాటైంది మరి రాజుని గనక ఒప్పిస్తే నువ్వు అక్కడికి వెళ్ళగలుగుతావు రాజుకి కొత్త వస్తువులు అపురూపమైన వస్తువులు అంటే చాలా ఇష్టం మణులు మాణిక్యాలు అవి అంటే ఇష్టం ఏమైనా గిఫ్ట్ చేసి ఆయన్ని వెప్పించుకోమన్నాడు సరే ఇతను ఏం చేశాడు అక్కడి నుంచి తను వచ్చేటప్పుడే కొంచెం సామాన్లు గిమాలు తెచ్చుకున్నాడు కదా తన దగ్గరున్న వస్తువుల్లో మణిమాణిక్యాలు ఏమున్నాయో చూసుకున్నాడు కొంచెం అంటే బంగారము డబ్బు తెచ్చుకున్నాడు మరి ప్రయాణంలో అవసరపడతాయి కదా సరే వాటిల్లో నుంచి రెండు మాణిక్యాలు పిక్ చేసుకుని రాజుగారిని చూడబోయాడు ఆ ఊళ్ళల్లో కొన్ని రకాల రాళ్ళు దొరుకుతాయి కొన్ని దొరకవు మనకు కూడా అంతే కదా కొన్ని 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 దొరుకుతాయి కొన్ని దొరకవు ఆ మాణిక్యాలు రెండు రాజుకి గిఫ్ట్ ఇచ్చారు రాజు వాళ్ళే సంతోషించాడు ఎవరు ఏమిటి కనుక్కున్నాడు ఇంచుమించుగా ఇతని కంటే ఎనిమిది పదేళ్ళు పెద్దవాడు ఆ రాజు సరే వస్తు నువ్వు ఈ ఊళ్ళో నాళ్ళు నాడు మంతరం కబులు చెప్పుకుందామని వెళ్ళినప్పుడల్లా ఏదైనా అక్కడంతా బజార్లన్నీ తిరిగి ఒక రేర్గా ఉన్న ఒక వస్తువు పట్టుకెళ్ళి ఇచ్చేవాడు ఒక ఐదారు సార్లు రాజు దగ్గరికి తిరిగాడు వారానికి రెండు సార్లు ఓసారి మూడు సార్లు అట్లా చొప్పును వెళ్ళినప్పుడల్లా రాజుకి ఏదో ఒకటి గిఫ్ట్ ప్రత్యేకమైన వస్తువులు తను తెచ్చుకున్న వాటిలలో ఉన్నవి కొన్ని ఇచ్చాడు పైగా తమ ఊళ్ళల్లో తయారయ్యే బట్టలు ఈ ఊళ్ళల్లో తయారవ్వవు అవి కొత్తవే అమెరికన్ టీషర్ట్ ఇండియాలో ఇచ్చినట్టు దాని మీద ప్రయత్న పేరు ఉంటుంది ఎవరి మరి ఇప్పుడు ఫారెన్ డే కదా అది అట్లా అంతే సరే ఆయన చాలా సంతోషించి ఓసారి ఉన్నాడు మిత్రమా ఎప్పుడు నువ్వే ఏవో ఒక గిఫ్ట్లు తెస్తావు నేను నీకు ఎప్పుడు ఏమి ఇవ్వలేదు ఏదో గడిపి మనం కబుర్లు చెప్పుకొని వెళ్ళిపోతున్నాం కదా నీకేం కావాలో అడుగు అన్నాడు సరే ఇతను అన్నాడు మీ దగ్గర మాయా పన్నీటి సరోవరం ఏదో ఉందిట అది చూస్తాననే సరిగా రాజు ఆశ్చర్యపోయాడు ప్రాణాల మీద తీపున్నవాడెవ్వడూ అక్కడికి వెళ్ళడు నీకు ఈ సలహా చెప్పిన వాడు ఎవడో నేను చంపేయటానికే ఈ సలహా చెప్పాడు అది చూసి రమ్మని వద్దన్నాడు వద్దంటే ఇతను వదిలిపెట్ట కాదు కాదు నన్ను అక్కడికి పంపించు అది ఎక్కడుందో చెప్పు నేను వెళ్ళాలి అన్నాడు సరే అవుతాను అన్నాడు నాకు ప్రమాదం అది కానీ మరి నువ్వు అడుగుతున్నావు కాబట్టి స్నేహంతో పంపిస్తాను నేను అక్కడ కానీ ఒక ఆయతను రాసిచ్చి ఆ దారి ఎట్లా వెళ్ళాలో చెప్పి అక్కడికి పంపా సరే ఆ సైనికులు చాలామంది కాపలా ఉన్నారు బయట ఒక బోర్డు రాసు అక్కడ లోపలికి వెళ్ళిన వాళ్ళు ప్రాణాలతోటి రారు ప్రాణాల మీద ఆసన్న వాళ్ళు లోపలికి వెళ్ళొద్దు చుట్టుపక్కల బట్టలు అందరూ చూపారు మీరు రాజుగారి ఫ్రెండ్ అని ఉంది ఉత్తరంలో ఎందుకండి అనవసరంగా అని అయినా సరే అతను వెళ్తానన్నాడు సరే లోపలికి వెళ్ళాడు చాలా విశాలమైన ప్రాంగణం అది ఎంత బాగుందో అక్కడి నుంచి ఒక కొన్ని తొట్టెల్లాగా నీళ్ళు గీళ్ళు లోపలికి వెళ్ళంగానే ఒక విచిత్రమైన వ్యక్తి ఒక్కడొచ్చాడు పొడుగు జడేసుకుని మగవాడు ఈ సరోవరంలోకి వచ్చిన వాళ్ళకి స్నానం చేయిస్తాను నేను ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అని చెప్పి ఒక లోపలికి తీసుకెళ్ళాడు సరే బట్టలు విప్పి చిన్న లంగోటా కట్టించాడు మరి ఒళ్ళుగా స్నానం చేయించాలంటే నూనె అవి చెయ్యొద్దు అక్కడి నుంచి ఏం చేశాడు ఒక గాజు తొట్టెలోకి తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి నేనే స్నానం చేయిస్తాను నువ్వు ఇక్కడ కూర్చోమని ఒక పేట మీద కూర్చోబెట్టాడుబట్టి ఆ గ్లాస్ తలిపేసేసాడు ఇప్పుడు మన బాత్రూమ్లు ఉంటున్నాయి కదా క్లోజ్డ్గా ఉండే గ్లాస్ బాత్రూమ్స్ ఒక బకెట్ లాంటిది ఒక తొట్టె లాంటిది తెచ్చాడు తనతో పాటు దాని నిండా నీళ్ళు ఇతను ఏం చేశాడు వాళ్ళు బాగా మర్దం చేశాడు నువ్వు సుగంధ ద్రవ్యాలు అవి పట్టించాడు తల రుద్దాడు తల బాగా మర్దం చేశాడు అన్నీ బాగున్నాయి ఈ పక్కనున్న దాంట్లోంచి చెంబుతోటి మూడు చెంబులు నీళ్లు పోసాడు ఒకటి లేదు రెండు లేదు మూడో చెంబు పొయ్యిగానే అని పెద్ద మోత వచ్చింది ఈ నీళ్లు పోస్తున్నాడే వేసుకుని ఇంత పొడుగున్న జడ ఉన్నవాడు వాడు మాయమైపోయాడు మూడంటే మూడు చెంబుల నీళ్లు పొయ్యగానే ఆ గాజు పెట్టెలు అట్లా నీళ్లు పెరగటం మొదలుపెట్టినాయి ముందు ఇక్కడ ఎక్కడ ఉన్నాయి పాదాల దగ్గర మూడు చెంబులు నీళ్ళు ఎన్ని వస్తాయి అవి ఇట్లా ఇట్లా పెరిగి తన మీదకి వచ్చేస్తున్నాయి నీళ్లు ఆ గదిలోంచి బయటికి వెళ్ళేది ఏం లేదు అవకాశం లేదు అదొక గ్లాస్ బాక్స్ అద్దాల పెట్టె కదిలినా మెదిలినా ఏమీ లేదు ఆ పెట్టె మొత్తం అన్ని పక్కల నుంచి నీళ్లు కమ్ముకొచ్చేస్తున్నాయి తను కేకలు పెట్టాడు అరిచాడు ఎవరు ఏమీ లేదు అటు ఇటు చూస్తే పైన ఒక తాడు వెళ్లాడుతుంది వీడేమిటి నీళ్లలో ప్రయాణం చేయగలిగిన వాడు అంత ముందు చేశాడు కదా అక్కడి నుంచి కూర్చున్నవాడు గబుక్కుని లేచి తనకు ఏ బల్ల మీద అయితే కూర్చున్నాడో ఆ బల్ల మీద నిలబడి ఒక్క ఎగురెగిరి ఆ తాడు పుచ్చుకున్నాడు ఆ తాడు ఇట్లా పట్టుకునేసరికి ఇతని బరువుకి వెంటనే భళ్ళు ఈ గాజు మందిరం పగిలిపోయింది నీళ్లు లేవు ఏమీ లేవు లంగోటాతో ఉన్నాడు మనిషి లేడు వాడు పట్టుకొచ్చిన డబ్బా లేదు పోసిన నీళ్లు లేవు ఈ పెరిగిపోయిన నీళ్ళు లేవు ఏమీ లేవు నీటి చుక్కలేదు అక్కడ ఘుమఘుమలాడుతూ పన్నీటి వాసన మాత్రం వస్తుంది చూస్తే అంత ఖాళీగా కనపడుతోంది దూరంగా ఒక పచ్చిక మైదానం లాంటిది కనిపిస్తుంది ఏదో మందిరం మండపంలాగా ఉంది ఎవడో ఒకడు ఉంటాడు కదా ఇదేదో ఒక మాయలోకి వచ్చాం ఇది ఛేదించబడింది ఇది పగిలిపోయింది అక్కడికి వెళ్దామని వెళ్ళేసరికల్లా ఒక చక్కటి మండపం చుట్టూతా ఎన్ని ఎన్ని బొమ్మలున్నాయో సెలవరాతి బొమ్మలు అన్నీ దూరానికి అతనికి ఏమనుకున్నాడు ఆ కనపడుతున్న బొమ్మలని మనుషులు అనుకున్నాడు మనుషులు నిలబడ్డట్టే ఉన్నాయి అవి దగ్గరికి వెళ్ళి చూస్తే అన్ని రాతి బొమ్మలే విగ్రహాలు కాదు అది విగ్రహం కాదు అది బొమ్మ అంటే విగ్రహం అంటే అలంకారంగా ఏదో ఇట్లా తెక్కుతారు అట్లా కాదు మనిషిని దూరని చూస్తే మనిషిని నిలబడ్డట్టుంది కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే అవి రాతి బొమ్మ అని తెలుస్తాం ఎన్నో ఆ మండపం చుట్టూతూ ఉన్నాయి ఆ రాతి మండపంలో ఒక గట్టు మీద ఒక బా ధనుసు మూడు బాణాలున్న అమ్ముల పొది ఉన్నాయి ఆ మండపానికి ఒక పక్కగా పైభాగంలో ఒక మా చక్కటి బంగారపు పంజరం వెళ్లాడుతుంది అందులో ఒక పంచవన్నెల రామచిలక ఉంది కింద కాగితంలో రాయబడి ఉంది ఒక చోట అంటించారు గోడ మీద ఒక రాసు ఉంది గోడ మీద అంటే కాగితం కాదు ఒక బోర్డు లాంటిది ఉంది మూడు బాణాలతోటి ఈ పంచవెన్నెల రావచిలక ఎడమ కంటిని కొడితే కొట్టాలి కొట్టలేనివాడు చలవరాతి బొమ్మైపోతాడు అని ఓహో అక్కడి నుంచి బయటపడేందుకు ఏ మార్గమూ లేదు ఇంకది అదొక్కటే ఇక కొడితే ఏమవుతుందో కూడా తెలియదు కొట్ట లేకపోతే రాయి అయిపోతావు కొడితే ఏమవుతావో అక్కడ లేదు ఏదో చెయ్యాలి సాహసం వచ్చాం కాబట్టి కొట్టాడు సరే చూస్తే చలువు రాతి బొమ్మ అయిపోతావు అని రాస్తుంటే చూస్తే వీళ్ళంతా ఈ బొమ్మలైపోయిన జనమే వీళ్ళు ఇందులోకి వచ్చిన వాడు ఎప్పుడూ బయటకు వెళ్ళారు అందరూ బొమ్మ లోపల కూర్చొని ఉన్నారు ప్రతివాడు నీళ్ల తొట్టలో చచ్చిపోయిన వాళ్ళు కొంతమంది చచ్చేపోయారు ఊపిరాడక భయపడి వాటర్ మీదకొస్తుంటే భయం వేస్తాం కొంతమంది అందులో పోయిన వాళ్ళు ఉంటారు కొంతమంది కొంచెం ఇలాంటి సాహసికులు ఏం చేస్తారు ఆ తాడుచుకుని దాన్ని బగలు కొట్టుకుని బయటకు వస్తే ఇదేదో కనపడుతుంది ఈ పని చేస్తారు అన్ని బొమ్మలే ఒకడు కూడా బయటికి రాల అంటే అన్నమాట అదే కదా పాయింట్ సరే సరే ఏమనుకున్నాడు కొడదామని పంచబన్న రామచిలకని కొట్టాలంటే అది ఇట్లా ఇట్లా అంటుంటుంది మొహం మనం ఇటు కొడుతుంటే అది అటు అంత ఉంది పంజరం సరే ఏం చేశాడు ఒక బాణం కొట్టాడు పళ్ళ రెండో బాణం కొడతాడు పక్క పక్క పక్కగా నవ్వటం మొదలుపెట్టింది అది నీ వల్ల కాదు ఇక్కడ ఇన్ని బొమ్మలు ఉన్నాయా నువ్వు కూడా ఓ బొమ్మ అవుతావు చాలా రోజులైంది కొత్త బొమ్మలు వచ్చి ఇక్కడ కూర్చుంటావు నువ్వు అది ఇతను బాగా తలుచుకున్నాడు వాళ్ళని వీళ్ళని ప్రతి వాళ్ళని భగవంతుడిని తలుచుకున్నాడు నేను ఎక్కడైనా పని మొదలు పెడితే ఆ చెడటం లేదు ఇప్పటిదాకా పైగా ఈ కొడితే ఏం జరుగుతుందో ఏదైనా జరుగుతుంది ఆ జరిగిన తర్వాత ఇక్కడున్న బొమ్మలందరికీ విముక్తి వస్తుంది కనీసం ఈ బొమ్మలకు విముక్తి రావాలంటే కొట్టాలి మనం అంతే మార్గం మన మనతో పాటు వీళ్ళందరికీ విముక్తి అక్కడి నుంచి ఏం చేశాడు బాగా ఆలోచించి మంచి ఫోకస్డ్గా కొట్టాడు ఈసారి ఎడమ కంట్లో పడి కొట్టాడు కొట్టేసరికి బాణం ఎగిరిపోయింది ఈ దగ్గర ఉన్న విల్లు ఎగిరిపోయింది పంచవన్నల రామచిలక ఢామని పడిపోయింది చచ్చిపోయింది చిలక మాయమైపోయింది అక్కడ ఒక మణి ఒకటికి దొరికింది అతనికి అప్పుడు గోడ మీద కొన్ని వాక్యాలు కనపడ్డాయి ఇది ఈ రాజ్యపు రాజుకి చాలా కాలక్రితం జీవమణి ఒకటి దొరికింది ఆ జీవమణి గనక తగిలిస్తే చనిపోయిన వాళ్ళు కూడా బతుకుతారు అందుకని ఆయన ఏం చేశాడు ఆ జీవమణి తన వంశాన్ని దాటి వెళ్ళకుండా ఉండటం కోసం ఆ జీవమణిని ఈ చిలకలో ప్రవేశపెట్టి ఈ మాయా సరోవరాన్ని సృష్టించి అది తన రాజ్యంలోనే ఉండేలాగా చేసుకున్నాడు అది ఏ రాజ్యంలో ఉంటే అక్కడ సుభిక్షంగా ఉంటుంది ఎవరైనా వేరే రాజ్యం వాళ్ళు కనబెడితే మణి తరలిపోతే ఇక్కడున్న సుభిక్షత పోయి ఇంకో రాజ్యానికి వెళ్తుంది అందుకని ఇట్లా ప్లాన్ చేశాడు దీనికోసం ప్రయత్నించిన వాళ్ళు ఎవరైనా ఇక్కడ బొమ్మలైపోవాల్సిందే చిలకని కొట్టలేకపోతారు ఆ జీవమణి కనపడింది వాక్యాలు కనిపించగా ఇతను ఏం చేశాడు దానికి అన్నంబిట్ట జీవమణిని పట్టుకుని ఇక్కడ ఉన్న చలవరాతి మందిరాలు ఉన్నారుగా వీళ్ళందరూ అందరి రాయి రూపాల్లో చలవరాతి రాళ్ళ రూపాలు ముట్టిచ్చేసారు కానీ అందరూ మనుషులైపోయారు వాళ్ళంతా కోకలలుగా చేరారు దాని చుట్టూతా ఎవరెవరా నువ్వు నాయన ఎక్కడి నుంచి వచ్చావు ఏమిటి ఇట్లా చేసావు మమ్మల్ని ఎలా చేయగలిగా ఏమిటంటే అప్పుడు ఇతను వీళ్ళకి ఇదంతా చెప్పి మేము ఈ రాజ్యాలకు వెళ్ళిపోండి మీరు ఏ రాజ్యం నుంచి వచ్చారు ఇతనికి జీవమణి సంగతి తెలియదు ఇతనికి ఏం తెలుసు అతనికి ఏం తెలియదు అమ్మాయి చెప్పింది పన్నీటి సరోవరం దాని గురించి కనుక్కో అని కానీ ఇక్కడ ఒక మణి ఉందని తెలిసిన వాళ్ళు కొంతమంది ఉండదు అయ్యి ఉండొచ్చు ఈ సరోవరం గురించి తెలుసుకోవడానికి పన్నీటి జలకాల గురించి తెలుసుకోవడానికి అయిన వాళ్ళు ఉండచ్చు ఎవరు వచ్చినా వాళ్ళ ఆ రహస్యాన్ని బయటికి తీసుకెళ్ళాలి చిలకన కొట్టిన వాడికి వెంటనే తెలిసిపోతుంది ఇది మణి అని ఆ మణిని తీసుకుంటే ఈ రాజ్యం నుంచి అది బయటికి వెళ్ళిపోతుంది ఇతను ఏం చేశాడంటే ఎవరిని వాళ్ళ వెళ్ళక వాళ్ళని వెళ్ళిపోండి అని చెప్పి ఆ మణిని పుచ్చుకుని రాజుగారి దగ్గరికి వెళ్ళాడు రాజుకి అప్పచెప్పాడు దాని ఇట్లా దాని రహస్యం విడిపోయింది ఇది మీ పూజా మందిరంలోనో దేవతా మందిరంలోనో పెట్టేసుకో ఈ మణి బీజీ మీ ఇంట్లోనే విడిపోతుంది దీనికోసం ప్రయత్నం చేస్తూ ప్రాణాలు పోగొట్టుకోర్లేదు కదా ప్రతి వాళ్ళ ఊరు అని చెప్పేసి మళ్ళీ బయలుదేరి వెనక్కి ఊరికి వచ్చేసాం ఈ సులోచన చాలా మెచ్చుకుంది ఇదంతా వివరంగా చెప్పేసరికి నువ్వే చెప్పక్కర్లేదు నువ్వు ఇక్కడికి చేరే లోపల తమ సొంత రాజ్యాలకి చేరిపోయిన వాళ్ళంతా నీ యొక్క సాహసం గురించి చెప్పుకుంటున్నారు ఆ కథలు ఆల్రెడీ మన రాజ్యంలోకి వచ్చేస్తున్నాయి చాలా మంచి పని చేశాం ఎంతో మందికి మేలు కలిగించాం కొద్ది రోజులు విశ్రాంతి తీసుకో ఐదో ప్రశ్న మళ్ళీ చెప్తాను ఐదో ప్రశ్నలో ఉన్నాము మరి ఐదో ప్రశ్న ఏమిటి ఆవిడేమడిగింది యువరాణి ఆ ముందు ఆ రాజ్యాన్ని నుంచి వచ్చేసి ఇక్కడ రెస్ తీసుకున్నాడు కొద్ది రోజులు అయ్యాక యువరాణిని కలిసాడు ఆవిడేం చెప్పిందంటే మన రాజ్యానికి ఈశాన్య దిగ్భాగంలో శ్రద్ధభేది అని ఒక పర్వతం అది చాలా వింతైనదని అక్కడేవో విచిత్రాలు ఉన్నాయని చెప్తారు ఏమిటి ఆ కొండ అక్కడ సంగతులు ఏమిటో కనుక్కొచ్చి చెప్పు అక్కడ ఎలాంటి రాజ్యం ఉంది అక్కడ ఏం దొరుకుతుంది అసలు అది ఏమిటది శ్రద్ధభేది అనేది ఒక ప్రత్యేకమైన పేరు అని కనుక్కురమ్మని సరే ఇతను ఒక మూడు నెలలు గడువుడిగాడు ఒక గుర్రెం వేసుకుని మెల్లిగా బయలుదేరాడు వెళ్ళాడు 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 ఆ ఆ కొండకి దగ్గరలో ఉన్న ఊళ్ళల్లోకి వెళ్ళాడు ఒక ఊరు దగ్గరికి వెళ్తుంటే ఆ ఒక అడవి దాటాలి ఆ అడవిలోకి వెళ్ళేసరికి అలా జంతువులన్నీ పిచక్కనట్టు పరిగెత్తేస్తున్నాయి అందులో చిన్నది లేదు పెద్దది లేదు నేను ఇప్పుడు కుందేళ్ళు లేళ్ళు అవి పరిగెత్తాయి అనుకో పులో చిరత పులో లేకపోతే ఒక సింహమో ఏదో వస్తుంది ఏనుగులు పులులు కూడా పరిగెడుతుంటే ఏమనుకోవాలి ఏనుగులు పులులు నక్కలు తోడేళ్ళు కొన్ని ఏమో ఇవి మన ఒంటల్ లాంటివి ఏవో విచిత్రమైన ఉంటాయి ఇవన్నీ పరిగెత్తేస్తున్నాయి కకావికలుగా అవి ఏదో ఒకదాని నుంచి కాదు ఏదో ప్రాణ భయం నుంచి తప్పించుకున్నట్టు అన్నీ కలిసి సమూహంగా పరిగెడుతున్నాయి సరే దూరం నుంచి ఇతనికి ఏం కనపడిందంటే ఒక విచిత్రమైన జంతువు తన నోట్లో నుంచి వస్తున్నట్టు కనపడింది ఇతనికి మొసలే అనిపించింది కాదు ఒంటే అనిపించింది కాదు అది ఏమిటో అర్థం కాల అది ఊపిరి తీస్తుంటే మంటొస్తుంది ఏదో విచిత్రమైందని ఇతను ఏం చేశాడు ఇన్ని జంతువులు పరిగెడుతున్నాయి మన మీద ఎట్లా వెళ్తాం ఆ పక్కనండి చెట్టేది ఎక్కేసి చిటారు కొమ్మకి ఎక్కి కూర్చున్నాడు కూర్చునే సరికాల ఆ జంతువు కొత్త వాసన కనిపెట్టేసింది అది ఒక విచిత్రమైన జంతువుగా ఉంది దాని పైభాగం మొసలి పోలుసుల్లాగా ఉన్నాయి ఒంటెలు అవి ఉన్నట్టుగా ఎత్తుగా ఉంది తోక చాలా పొడుగ్గా ఉంది లామందపాటి తోక పొగలు నోట్లోంచి మాత్రం మంటలు వస్తున్నాయి విచిత్రంగా అది కళ్ళు అటు ఇటు తిప్పి చూస్తోంది బాగా జంతువులన్నీ పరిగెడితే ఇది కొత్త బాసన చెట్టు వైపుకి తిరిగేసింది ఇతను ఎక్కిన చెట్టు వైపుకి తిరిగేసి అతని మీదకి లంఘించడానికి ప్రయత్నం చేసింది కత్తి డాలుతోటే వెళ్ళాడు కదా ఇతను గుర్రం వేసుకొచ్చాడు కదా గుర్రం దిగి చెట్టు ఎక్కాడు ఆ గుర్రం కూడా ఆ జంతువులతో సహా పరిగెత్తేసింది జంతువులకి ఇలా ప్రాణాపాయ స్థితిని తెలుసుకునే లక్షణం ఉంటుంది అది ఆ జంతువులతో పాటే పరిగెత్తుకుంటూ పోయింది గుర్రం కూడా లేదు ఇది ఇతని వైపుకి తిరిగి ఆ చెట్టు మీదకి లంఘించింది లంఘించేశారు కల కత్తి ఉందిగా నడువుకి పెట్టుకుని ఉన్నాడు ఆ కత్తి పెట్టి ఆ తన మీదకి లంఘించినట్టు అది ఎంత ఎత్తుంది స ఈ చెట్టులో సగానికి పైగా ఉంది జంతువు అంత ఎత్తుంది దాని మేడ బాడీ అది కిందకునే మెడింత ఎత్తుగా ఉంది పొడుగ్గా వంటమెడలాగా కనపడుతోంది కానీ ఒంటమేడ కాదు అదంతా పదును పదునుగా పుల్ ముళ్ళు ముళ్ళుగా ఉంది దాని మెడంతా ఏదో విచిత్రమైన రాకాసి జంతువు ఈ మీదకి ఆ చెట్టు మీదకి ఒక ఎగురు ఎగురిది ముందు కాళ్ళు అవి ఎగరడానికి వీలుగా ఉన్నాయి ఈ తన మీద పడుతున్నటువంటి ఈ జంతువుని అతను ఏం చేశాడు ఆ కత్తి పెట్టి గట్టిగా కొట్టాడు తోసేసాడు భయపడలేదు అంతే అది పడింది కానీ దానికి దెబ్బయిన తగల వెనక్కి పడిపోయింది అదాటిని ఇప్పుడు రెండు కాళ్ళు పైకెత్తి ఇట్లా వేస్తుంటే అక్కడ తన్నేమనుకో అవును బ్యాలెన్స్ అవుట్ అయిపోతుంది పడింది పడంగానే కానీ పెట్టగా అరుస్తుంది అది అరుస్తుంటే దాని నోట్లోంచి మంట ముక్కులోంచి పొగ ఏంటో గందరగోళంగా తను ఏం చేశాడంటే చెట్టు మీద నుంచి దుగాడు ఆ కత్తి పుచ్చుకొని దాని మీద పడ్డాడు దానికి పైనంతా మొసలి పొలుసుల్లాగా ఉంది కానీ పొట్ట కింద భాగం మాత్రం మెత్తగానే ఉంది పైభాగం బరగ్గా ఉంది ఇక అతను దూకాడు అది కూడా ఇతని మీదకి లంఘించింది కాకపోతే అదాటిన పడ్డంతో అది జంతువులను చూస్తుంది కానీ మనుషులను చూసే ప్రాక్టీస్ దానికి లేదు కొంచెం అంత బాగా తిరగబడిపోలే మొదట దూకినంత ఫెరోషియస్ లుక్ రెండోసారి కింద పడ్డాక రాలే ఇతను ఏం చేశాడు బాగా గట్టిగా ఎడా పెడ దాన్ని కత్తిపోట్ల పొట్టలో బాగా తగిలేసినాయి స్పృహ తెప్పేసింది చచ్చిపోయింది అది అది ఇట్లా చచ్చిపోవటం ఏమిటి పెద్ద బంటలాగా వచ్చింది అందులోంచి ఒక దేవతా పురుషుడు ఒక ఆయన బయటకు బాబు మహాన్ భావాన్ని వివరణ రక్షించావు విముక్తి కలిగించా విముక్తి కలిగించా గురుద్రోహం చేశాను నేను గురువు వల్ల శపించబడి ఇట్లా జంతువులను తింటూ ఎన్నో ప్రాణాలని పొట్టను పెట్టుకుని పాపం మూట కట్టుకున్నాను ఇలా విచిత్రమైన జంతు రూపం వచ్చింది నాకు డ్రాగన్ లాగా ఉందన్నమాట అటు ఇటుగా అని చెప్పి ఒక నమస్కారం చేసి వెళ్ళిపోయాడు ఇతను ఏం చేశాడు ఆ చచ్చి పడిపోయి ఉన్న జంతువు కాళ్ళు తల కట్ చేసాడు తన దగ్గర ఉన్న సంచుల్లో భుజానికి వేసుకున్న సంచులు కొన్ని ఉన్నాయి గుర్రం బారిపోయింది ఆ సంచులు ఒక దాంట్లో వాటిని వేసుకుని నడవడం మొదలుపెట్టాడు మొదలు పెట్టేసరికి అలా ఈ అడవి దాటిన తర్వాత ఒక నగరం కనపడింది ఆ నగరంలో ఎంత నిర్మానుష్యంగా జనాలు తక్కువగా దీనంగా ఉంది కానీ భటులు కనపడ్డారు కొంతమంది వాళ్ళు కూడా ఉసూర్మియాల ఉన్నారు మెళ్ళ సరే వాళ్ళ వాళ్ళు ఏం చేశారంటే ఈ నగర ప్రవేశం చేసిన ఇతన్ని రాజుగారి దగ్గరికి వెళ్ళి పదని తీసుకుపోయారు ఆ రాజుగారు మొత్తం మండపం అంతా బ్రహ్మాండంగా నవరత్న ఖచ్చితంగా ఉంది కానీ బంగారపు సింహాసనం మీద బుర్ర వెళ్ళాడేసుకుని కూర్చొని ఉన్నాడు రాజు దిగులుగా వెళ్ళి పలకరిచాడు ఏ ఊరినైనా ఇక్కడి నుంచి వచ్చావు ఏంటంటే నేను ఫలాన్న చోటు నుంచి వచ్చాను నేపాల్లో రాజవంశక రాజకుమారుణ్ణి కానీ నాకు ఆస్తి స్వాస్తి ఇప్పుడు ఏమీ లేవు నా దగ్గర ఏం లేవు నేను ఒంటరిగా తిరుగుతున్నాను ఏదో చూడడం కోసం వచ్చాను అన్నాడు అనేసరిగా ఆయన అన్నాడు అన్నీ ఉన్నాయి ఆయన మాకు ఏదో విచిత్రమైన జంతువు బారినబడి ఇలా ప్రజలంతా చచ్చిపోతున్నారు చుట్టుపక్కల మొత్తం అడవంతా సర్వనాశనం అయిపోయింది ప్రజలు పారిపోతున్నారు మా దేశం వదిలిపెట్టి ఇలా దిగులుగా ఉన్నాను దాన్ని ఏమీ చేయలేకపోయావు అదేదో విచిత్రమైన జంతువు మంటలు వెలార్చే ఆ జంతువుని చూసి మా ప్ర మా సైనికులు భయపడి పారిపోతున్నారు అన్నాడు అనే సార్ ఇతను ఏం చేశాడు సంచి ఓడిదీసి ఇదేనా ఆ జంతువు ఇవేనా దాని కాళ్ళు అని చూపించేది అవి బ్యాగులో వేస్తూ రావడం మంచిదే మంచిదే ఆయన ఆశ్చర్యపడి ఏమిటి ఈ జంతువును నువ్వు చంపేసావా అన్నాడు జంతువుని నేను చంపేశాను అది నాకు అక్కడ ఎదురుపడింది ప్రాణపాయం నా కూడా ప్రాణభాయంతో అదొక రా దేవతా పురుషుడు ఒక ఆయన అతను గురువు శాపంతో ఇట్లా అయ్యాడు అందుకని విచక్షణ లేకుండా అది ఆహారం కోసం కాదు కంటబడిన దాన్ని చంపేయటం దాని గుణం అది అంతే దాంతో ఆయన చాలా సంతోషించాడు ఆయన సరే మా సైనికుల్ని అందరినీ వెనక్కి రమ్మని పిలుస్తాను వెంటనే దండోర వేయించాడు ప్రజలకు ఏం భయం లేదు ప్రశాంతంగా ఉండండి జంతువు చచ్చిపోయింది ఆ జంతువుని చంపినవాడు ఇప్పుడు అతిథిగా ఉన్నాడని అందరికీ చాటి పీల్చారు సైనికులంతా ఊపిరి పిలుచుకున్నారు అమ్మయ్య ఇంకా పర్వాలేదని సరే ఇతను ఏమన్నాడంటే ధీరసింహుడిని నాలుగు రోజులు మా దగ్గర రెస్ట్ తీసుకో నువ్వేం పని మీద వచ్చావో చెప్పమన్నాడు అప్పుడు ఇతను నాలుగు రోజులు విశ్రాంతిగా అక్కడ ఉండి హైగ తిని తిరిగి ఆయనకి చెప్పాడు శ్రద్ధభేది అనే పర్వతం గురించి ఇక కనుక్కోటానికి వచ్చాను నేనంటే మాకు ఇక్కడికి దగ్గరే ఇక్కడి నుంచి ఇరవై ఆమడల దూరం ఉంటుంది ఒక నగరము దాన్ని ఆనుకుని కొండా ఉంటాయి నువ్వు ఆ నగరంలోకి వెళ్ళు అని చెప్పి ఓ ఇద్దరు సైనికుల్ని తోడిచ్చి ఆ నగరానికి పంపించారు సరే ఆ నగరానికి వెళ్ళిన తర్వాత ఇతను ఏంటంటే అది అదే కొండ ఉంది కొండని ఆనుకుని ఉన్న పెద్ద ఊరు అది అడేన విశేషాలు ఏం లేవు కానీ అక్కడికి ఏదో వింత ఉంది కనపెట్టల్లా సరే ఇతను ఏం చేశాడు లోకల్గా ఓ సత్రంలో దిగాడు దిగి కాస్త అటు ఇటు ఊరంతా తిరుగుతుంటే అతనికి ఒక కుర్రాడెవరో ఈ సత్రం దగ్గర పరిచయం అయ్యాడు వీరవర్మ అని సరే ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు సాయంకాలం కబులు చెప్పుకోడానికి ఒకసారి హలో అంటే కొంచెం ఫ్రెండ్షిప్ అవుతుంది కదా సరే ఇద్దరు తిరుగుతుంటే ఒకనాడు ఏమైంది రా తొందరగా రా వచ్చే ఇప్పుడే వచ్చే అని ఒక కేక వినపడి వీళ్ళిద్దరూ ఓ చోట ఒక తోట దగ్గర నుంచి కబుర్లు చెప్పుకుంటున్నారు మాట్లాడుకుంటుంటే ఇది నుంచున్న సమూహం ఒక గుంపు ఎక్కడో నుంచుంటే అందులో నుంచి ఒక కుర్రాడు గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఈ దేర్సింపు అడిగారు ఎవరో పిలిచినట్టుంది అంటే అవును ఆ కొండలో నుంచి వినపడుతుంది పిలుపు రా తొందరగా రా ఇప్పుడే రా అని వినపడుతుంది ఎవరిని ఉద్దేశించి పిలిచేందో వాడు వెళ్ళిపోతాడు ఆ వెళ్ళిన వాడు తిరిగిరాడు ప్రజలందరికీ తెలుసు అందుకే ఎవరు హైరాన్ బట్టలు ఎవరిని పిలిచారో వాడు వెళ్ళిపోతాడు వాడిని మనం ఆ వాళ్ళకి అలవాటు అయిపోయింది వాళ్ళకి అయిపోయింది ప్రజలకి ఇది ఎన్నేళ్ళుగానో ఇక్కడ జరుగుతుంది అన్నాడు తను ఆశ్చర్యపడి తీరుతుంటాడు అదేమిటి ప్రజల్లో ఒకరిని రమ్మంటారా ఎవరో ఒకటి వెళ్ళిపోతాడా వాడు వెనకాల వెళితే కాదు మనకి తెలిసేది వాడు వెనకాల వెళ్తే అక్కడ ఏం జరిగిందో తెలుస్తుంది అంటే ఏమో ఎవరు ప్రయత్నం చేయాల ఎన్నో ఏళ్ళ ఇలాగే జరుగుతుంది అప్పటి నుంచి ఇదే పద్ధతి ఎవరు పట్టించుకోరు దాన్ని ఇక రాజు కూడా ఏమీ చేయలేక వదిలిపెట్టేశాడు ఊరి నగర పాలకులు కూడా వదిలిపెట్టారు అన్నాడు కొన్ని రోజులు గడిచింది ఓ ఇరవై రోజులు గడిచాక ఓ రోజు వీరవర్మ ధీరసింహుడు ఒక పార్క్ దగ్గర కూర్చున్నారు కులాసాగా కాబులు చెప్పుకుంటూ రా తొందరగా రా ఇప్పుడే రా అని వినపడింది వీరవర్మ టక్కి లేచి బయలుదేరాడు అర్థమైంది ధీరసింహుడికి ఓహో వీణే పిలుస్తోంది అది ఆ వీరవర్మ వెనకాలే నడవటం మొదలుపెట్టాడు ధీరసింహుడు కత్తిడాలు సవరించుకుని ఇద్దరు నడుస్తున్నాడు ఒక పెద్ద పచ్చిక మైదానం వచ్చింది వీరసింహుడు గబగబా పరిగెత్తడం మొదలుపెట్టాడు వీరవర్మ పరిగెడుతున్నాడు ఈ ధీరసింహుడు కూడా పరిగెత్తడం మొదలుపెట్టాడు ఊరుకోలా వదిలిపెట్టలేదు పరిగెడుతున్నాడు అతను పరిగెడుతుంటే ఇతను కూడా పరిగెడుతున్నాడు పరిగెత్తి 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 ఇతను బాగా ముందుకెళ్ళాక ఒక రాయి మీద నుంచి ఒక రాయి మీదకి దూకాల్సి వచ్చింది అతను దూకుతుంటే తెలివైన వాడు ఆ దూకుతున్న వాడి కాళ్ళు పెట్టుకుని తను కూడా అటు వెళ్ళిపోయాడు ఇప్పుడు ఆ కొండ మీదకి వెళ్ళారన్నమాట వీళ్ళు కొండ దగ్గరికి వెళ్ళిపోయారు అతను కొండ కేట మొదలు పెట్టాడు ఇప్పుడు ఇలా ఉన్న కొండకి రెండో పక్కన లోయ ఉంది కొండెక్కాడు వీరవర్మ వీరవర్మ వెనకాలే ధీరసింహుడు కూడా ఎక్కేసాడు రాళ్ళు కూడా దాటారు అక్కడ దాకా వెళ్ళాక ఇతను చూస్తుండగానే అతను లోయలోకి దుక్కేశాడు ఓకే అక్కడ ఆపడం ఆగు ఏమీ కనిపించట్లా పడినవాడు పడిపోవటమే ఇప్పుడు వాడు వెనకాల వెనక పడిపోయాడు దూకలేకపోయాడు దూకితే ఏమవుతామో అర్థమవుతుంది కనపడుతుంది లోతు ఆ ఎక్కుతున్నవాడు మొదటెక్కిన వాడు వాడికి ఏమీ సోయలేదు స్పృహ లేదు తనతో ధీరసింహుడు ఉన్నాడని నాకు స్పృహ లేదు అలా కళ్ళు పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు సినిమాటిక్గా తనకేం చేయాలో తెలియలే అక్కడికి వెళ్ళేసరికి కాళ్ళు అక్కడ పిచ్చి వేడిగా ఉంది నడవటం మొదలుపెట్టాడు మొదలు పెడుతుంటే ముందుకు వెళ్ళేసరికి కాళ్ళు ఒక వేడిగా ఉన్నటువంటి ఒక ప్రవాహం లాంటి నీళ్లు ఎంత వేడో చీకటి పడిపోతోంది అమిత వేడిగా ఉంది దానికి ఏం చేయాలో తెలియదు ఏం చేశాడు ఆ బండల్లోనే కొంచెం గోరువెచ్చగా ఉన్న ఏదో చూసుకుని అక్కడంతా ఒక పక్కన ప్రవాహం ఉంటాయని రాళ్ళు రాళ్ళుగా ఉందన్నమాట ఓ రాయి మీద పడుకుని నిద్రపోయాడు నిద్రపోయేసాడు కళ్ళు తెల్లవారుచామున తనకు ఒక కళ్ళు వచ్చింది కళ్ళు చెప్పాడు అగ్ని నాపుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు ఈ సరోవరం దాటాక దీంట్లో ఒక పడవ వస్తుంది అది ఎక్కి వెళ్ళు వాణ్ణి సంహరించు తర్వాత దారి నీకే తెలుస్తుంది అని కల కల్లో తెలిసింది అట్లా ఒక ఊహలాగా కళ్ళో వచ్చిందన్నమాట అక్కడి నుంచి ఇతను ఏం చేశాడు పొద్దున్నే లేస్తే ఒక పడవ ఏదో కనిపిస్తుంది ఆ పడవలోకి ఎక్కాడు వేడిగా ఉన్నాయి నీళ్ళు ఆ వేడిలో ఈ ప్రవాహంలో ఈ పడవ వెళ్ళటం మొదలెట్టి కొంత మటుకెళ్ళాక ప్రవాహం ఆగిపోయింది ఆపేశారు ఇతను ఆ పడవ దిగేసాకల్ పెద్ద గొంతుతో అరుపులు కేకలు వినపడుతున్నాయి ఎవడ్రా ఈ అగ్ని ఉన్న చోటకు వచ్చిన వాడెవడు ఎవడా మనిషి ఎవడు అనే సరకాల తీరా చూస్తే వాడెవడో పెద్ద భీకరాకారు ఈత పొదలాగా ఇంత జుట్టు పెద్ద పెద్ద మిడిగుట్లు పెద్ద ఆకారం గిజ్జ ఉండి బ్రహ్మాండంగా ఉన్నాడు భయపడకూడదు అలాంటి వాటిని చూస్తే ఈ ధైర్య శాస్త్రే లక్ష్మీని దూకాలి ఇతను ఏం చేశాడు ఓహో కల్లో చెప్పింది ఇదే కళ్ళు ఏం చెప్పింది ప్రవాహంలో ఓ వస్తుంది నువ్వు వెళ్ళు నీకు అగ్నినాభుడు కనపడతాడు అని వీడు చెప్తున్నాడు నేనే అగ్నినాభుడు అని చెప్తున్నాడు కదా దాంతో ఓహో వీడిని చంపగలం మనం మనకు ముందే ఉంది ప్రబోధం అక్కడి నుంచి కత్తి తిప్పుతూ మీద పడ్డాడు కొంతసేపు భీకర పోరాటం తర్వాత అగ్నినాభుడి గర్భంలో ఈ ధీరసింహుడు కత్తి గుచ్చేసింది మొత్తానికి అగ్ని పడిపోగానే ఒక పెద్ద వెత్తున ఒక దేవతాద స్వరూపం లాంటి వాడు ఒకడు బయటకు వచ్చాడు ఇదొక వజ్రాల కొండ దీనికి కాపలా ఉన్నాను నేను ఈ కాపలాగా ఉన్నందుకు ఆహారంగా దీన్ని ఆనుకునున్న ఊళ్ళో నుంచి ఒక మనిషిని పిలుస్తా వాడు వచ్చి నాకు ఆహారం అయిపోతాడు ఇవాళతో నీ వల్ల నీ కత్తి ఉన్న మానవుడు భయపడకుండా వచ్చి యుద్ధం చేస్తేనే నాకు విముక్తి నువ్వు వచ్చావు నాకు విముక్తి లభించింది వెళ్ళొస్తానని వెళ్ళిపోయాడు ఓకే అక్కడి నుంచి దిగాడు చూస్తే ఈ అగ్ని ప్రవే అగ్ని అయిపోయింది వెనక్కిలా వెళ్ళాలి ఇక నడవటం మొదలుపెట్టాడు అక్కడి నుంచి ఇంకో నది కనపడింది ఆ నదిలో నీళ్ళు తెల్లగా వెండి లాంటి ప్రవాహం నీళ్లుగానే ఉంది కానీ వెండిగా ఉంది ఓ పడవ కనపడింది ఇతను పడవ ఎక్కి ఆ నీళ్లు తాగుదామని వచ్చి నీళ్లల్లో చేతులు పెట్టాడు మంచి ఆహం వేస్తుంది అంతకుముందు అంత వేడిగా ఉంది కదా ఆహారం లేదు తెల్లారిపోయింది కదా అతను ముందు రోజు సాయంత్రం వచ్చాడు తెల్లారిపోయింది మధ్యాహ్నం అవుతోంది పెట్టేసరికి అలా చేతులు వెండిగా అయిపోయినాయి నీళ్లు రాలా చేతిలోకి ఏం చేస్తాడు అలాగే మెల్లిగా వెండి ప్రవాహం దాటాడు దిగాడు దిగితే మళ్ళీ కొండ కొండగా ఉందంతా నడుస్తుంటే కుప్పలు తెప్పలుగా వజ్రాలు 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 ఎన్ని రకాల మణులు ఉన్నాయో అక్కడ అన్ని మణులే సరే ఏం చేశాడు మనం గుర్తుగా ఇక్కడ ఇవి ఉన్నాయని చెప్పాలి ఇది వజ్రాల పర్వతం ఉన్నా అని చెప్పాడు అగ్ని నాభుడు అక్కడి నుంచి అన్ని ఏరి సంచులు వేసుకున్నాడు వెనకాల నుంచి ఒక వాయిస్ వినపడింది ఆరు మాత్రమే తీసుకో అత్యాచకి పోవద్దు ఈ ఆరు నీకు మేలు చేస్తాయి అని ఒక అశరీరవాణిలాగా వినపడింది సరే ఇతను సంచి బోర్లు ఇచ్చేసి ఒక ఆరు పెద్ద పెద్ద రాళ్ళు మాత్రం తీసుకున్నాడు మంచోడు ఆ చేతులు వేళ్ళు కదులుతున్నాయి కానీ వెండి వేళ్ళుగా ఉన్నాయి చర్మం లేదు ఇంకా మంచివాడు అతను సరే సంచులు వేసినాడు సంచి భుజాన్ని వేసుకుని నడవటం మొదలుపెట్టాడు ఒక చక్కటి ప్రవాహం ఒకటి కనపడతాడు మళ్ళీ మళ్ళీ కనపడింది ఈ వెండి ప్రవాహాలన్నీ దాటాక అగ్ని ప్రవాహం దాటాడు వెండి ప్రవాహం దాటాడు కొండంతా దిగాడు ఇలా ఆళ్లకుండాంతా దిగి వెళ్తున్నాడు దిగుతుంటే ప్రవాహం కనపడుతుంది ఏదో ఒక ఊరు చేరాలి ఇప్పుడు వెండి ప్రవాహాలు వేడి ప్రవాహాలు అయితే ఇక్కడ ఎక్కడో తిరుగుతూ ఉంటాం నీళ్లు ఇవి కనిపిస్తున్నాయి మంచినీళ్ళు తాగుదామని చూస్తే చూడడం కోసం రెండు చేతులు ముంచాయి ముంచేసరికి చేతులు మామూలుగా అయిపోయింది గోల్డ్ మాత్రం వెండి ఉండిపోయినాయి వెండి రంగు గోల్డ్ ఉన్నాయి నీళ్ళు ఎత్తి మొహాన్ని పోసుకొని నీ మంచినీళ్ళు తాగాడు చూస్తూ ఉంటే ఒక చిన్న తెప్ప లాంటిది కొట్టుకొస్తుంది అందులో ఈ చె నీళ్ళల్లో చిన్న చెట్లు పడినా కొట్టుకొస్తాయి కదా సరే ఆ తెప్ప వేసుకుని ఆ తెప్ప పట్టుకున్నాడు ఓ రెండు కర్ర పుల్లలు లాగా అటు ఇటు చూసి సాధించి వాటిలో ఏదో ఒక పక్కకి ప్రవాహం ఏ పక్కకి వెళ్తే ఆ పక్కకి సాధారణంగా ప్రవాహాలు ఎట్టెళ్తాయి కొండ దిగువకి వెళ్ళిపోతాయి అవును కొండ మీద నుంచి కిందకి వెళ్తాయి లేదా దగ్గరలో ఎక్కడైనా సముద్రం ఉంటే సముద్రం వైపుకి వెళ్ళే నది వైపుకి ప్రవాహాలు వెళ్తాయి అదే కదా నీరు పళ్ళ మీరు అందుకని ఏం చేశాడు ఈ ప్రవాహంలో మళ్ళీగా ప్రవాహ వేగాన్ని అనుసరించి వెళ్తా మొదలుపెట్టాడు వెళ్ళగా 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 అతనికి ఒక తీరం దొరికింది ఎవరో మనుషులు కూడా కనపడుతున్నారు ఒక గ్రామీణుడు కనపడ్డాడు ఇతను ఆ ప తెప్ప వదిలేసి నడ బయటికి నడిచాడు తెప్ప వదిలిపెట్టేసాడు ఇతని దగ్గర సంచిలో ఆరు వజ్రాలు ఉన్నాయి నడుస్తుంటే ఒక గ్రామీణుడు అట్లా ఆశ్చర్యంగా చూస్తున్నాడు భయం భయంగా ఎందుకు అట్లా భయంగా చూస్తున్నావు ఇది ఏం ఊరు అని అడిగాడు అతను చెప్పాడు ఇది నేపాల్ రాజ్యం మా రాజకుమారుడు మా రాజుగారు మీకు మళ్ళీ ఉంటాడు రాజుగారే ఇలా కనపడుతున్నాడని ఆశ్చర్యపోయాను అని చెప్పాడు చెప్పేసారు కాదు ఇతను అమ్మయ్య మన రాజ్యానికే వచ్చాం ఇతను ఎప్పుడో ఆస్తులు పోగొట్టుకుని ఒక రాజవంశీయుడు ఇతను పోలికల్లోనే ఉన్నాడు ఆ రాజుగారు పోలిక అట్లా అనమాట సరే అక్కడి నుంచి ఇతను రాజ్యంలోకి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు నాలుగైదు రోజులు ప్రయాణం చేసి సులోచన ఉన్న ఊరు చేరాడు అయితే సులోచనకు ఒక పురోహితుడు కూడా ఉన్నాడు ఒక భట్టారకుడు ఒక ఆయన ఆయన కూడా సుదర్శన భట్టారకుడు ఆ సమయానికి వచ్చాడు వచ్చి వస్తే ఇతను చెప్పాడనమాట అగ్నిపర్వతం అక్కడ ఏముంది శబ్దభేదిలో ఏముంది శబ్దభేది పక్కన ఎలాంటి నగరాలు ఉన్నాయి ఎలాంటి జంతువులు ఉన్నాయి అక్కడ ఇలాంటి వజ్రాలు ఉన్నాయని బ్యాగులో నుంచి తీసి వజ్రాలు చూపించాయి అవి భూమి మీద దొరికే రాళ్ళు కావు మళ్ళీ వెంటనే రత్న పరీక్షకులు వచ్చి చాలా ఖరీదు ఒక్కొక్కటి ఒక్కొక్క రాజ్యం ఖరీదు చేస్తుంది అది అంత ఖరీదైన రాళ్ళు తర్వాత ఇతను గోల్డ్ వెండివిగా ఉన్నాయి ఇతను అవన్నీ చేసుకొచ్చిన దానికి గుర్తు అనమాట దాంతో ఆయన భట్టారకుడు అన్నాడు ఏమ్మా ఇప్పుడు నీ ఆస్తిని కాపాడుతాడు అతనికి నీ ఆస్తి నేపాల్ రాజవంశానికి చెందినవాడు పెళ్లి చేసుకుంటావా మరి అన్నాడు సరే ఆవిడ ఏమందంటే ఎలాంటి కష్టమైన పనైనా సరే డీట్ లాగా చేయదలుచుకుంటూ చేసేయటమే సాహసము ఉంది ధైర్యమే ఉంది తెలివి ఉంది మంచితనము ఉంది ఇతరులకు సహాయపడే గుణం ఉంది తను ఏ పని మీద వెళ్ళాడో ఆ పని మాత్రమే చేసుకొచ్చే గుణం మంచి లక్షణం కదా అందుకని సరే పెళ్లి చేసుకుంటానండి ఈ ఐదు ప్రశ్నలకి సమాధానాలు తెచ్చినటువంటి ధీరసింహుణ్ణి సులోచన పెళ్లి చేసుకుంది కథకంచికి మనం ఇంటికి సూపర్ సూపర్ కానీ ఎన్ని ట్విస్టులు పెట్టిందండి తగ్నింటికనే చేసుకొచ్చాడు కదండి చాలా బాగుంది రమ్మగారు ఓకే నమస్తే నమస్తే జా